సో అందరికి వెల్కమ్ టు ద సెషన్ సిహెచ్డిహెచ్సి అంటే సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ సిహెచ్డిహెచ్సి ఇన్ షార్ట్ వాళ్ళు నిర్వహిస్తున్న యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఆబ్లిక్ జీవన్ విద్య అండి. సో ఈ 7 డేస్ ఆన్లైన్ వర్క్షాప్కి మీరు అందరు రిజిస్టర్ చేసుకుని మీ గురించి, మీ జీవితం గురించి, మీ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉండాలని మీరు మీకోసం 7 డేస్ టైం ఇచ్చుకొని ఇందులో జాయిన్ అయినందుకు ఐ వన్స్ అగైన్ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ అస్ ఫర్ బీయింగ్ హియర్. సో నా వాయిస్ అందరికీ వినపడుతుంది కదండి? చాట్లో టైప్ చేయండి ఇఫ్ యు ఆర్ నాట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆడిబుల్. ఎస్, ఓకే. సో సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ మానవ చేతన సంపూర్ణ వికాస కేంద్రం తెలుగులో అండి. ఈ సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఏంటంటే, మనం అభివృద్ధి అంటే మా ఎన్ని ఇల్లు కొన్నాము, ఎన్ని కార్లు ఉన్నాయి, లేకపోతే ఎంత ఫిజికల్ డెవలప్మెంట్ ఉందని ఆలోచిస్తాం. అలా కాకుండా మనిషి, మనం, మన చైతన్యం, మనలో చైతన్యంలో ఎంత ఎంత అభివృద్ధి చెందింది అని ఆలోచించాం. దానికోసం, అలాంటి అభివృద్ధి కోసం, ఆ డెవలప్మెంట్కి, కాన్షియస్నెస్ డెవలప్మెంట్ కోసం స్టార్ట్ చేసిన ఇనిషియేటివ్, ఇట్ ఈస్ ఎ ఇనిషియేటివ్ ఆఫ్ అమ్మా సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అండి. సో ఈ అబౌట్ సిహెచ్డిసి మేమేం కార్యక్రమాలు చేస్తాం ఇవన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో మీకే తెలుస్తాయి, చెప్తాము క్లియర్గా. లాస్ట్ 6th డే కానీ 7th డే కానీ మేము ఏమేమి కార్యక్రమాలు చేస్తాం, మీతో ఎలా కనెక్ట్ అవ్వచ్చు, మీరు మాతో ఇంకా ఫర్దర్గా ఎలా ట్రావెల్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేస్తామండి. సో మీకు అందరికీ తెలిసిందే, రేపటి నుంచి మార్నింగ్ 7 to 8 Q&A ఉంటుంది, ఈవినింగ్ 7:30 to 9 PM కంటెంట్ సెషన్ ఉంటుంది. ఆ Q&A కంటెంట్ సెషన్లో ఎక్కువ మాట్లాడే అవకాశం తక్కువ ఉంటుంది. సో స్పీకర్ ఫెసిలిటేట్ చేస్తూ ఉంటారు, ఆయన కంటెంట్ చెప్తారు. మార్నింగ్ 7 to 8 ఏంటంటే మీ క్వశ్చన్స్ని, మీరు మాట్లాడాలనుకున్న విషయాలన్నీ కూడా 7 to 8 టైమింగ్స్లో మీరు యూ కెన్ డిస్కస్ ఇట్ అండ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంచే కూడా అడగవచ్చు. సో ఇన్స్ట్రక్షన్స్ అంటే మీకు ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను, ఇందాక కూడా 2-3 సార్లు చెప్పాను. ఎవ్రీ వన్, అందరూ కూడా పెన్ను, పేపర్స్ ఆర్ నోట్బుక్తో అటెండ్ అవ్వండి ఆల్ ద 7 డేస్ అండి. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇంటర్ కనెక్టెడ్ అండి. సో ఒక రోజు మానేసి 2 రోజు 7 రోజుల్లో అక్కడక్కడ మానవడం మిస్ అవ్వడం కాకుండా చూసుకోండి. 7 డేస్ కూడా కంటిన్యూటీ ఉంటే ఆ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా అర్థమవుతాయి. 2, 7:40కో, 7:45కో, 8కో అలా కాకుండా బీ దేర్ అట్ షార్ప్ 7:20. మీకోసం మీరు 1.5 అవర్ టైం ఇచ్చుకుంటున్నప్పుడు ఆ టయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే యూ షుడ్ బి కరెక్ట్గా ఉండాలండి. డాక్టర్ నాగేంద్ర గారు వీడియో ఆఫ్ చేయండి సార్ దయచేసి. అండ్ మీకు ఈ సెషన్ అయిన తర్వాత ఒక చిన్న హోంవర్క్, కొన్ని వీడియోస్ చూడమని, కొన్ని మీ యొక్క ఈరోజు డిస్కస్ చేసిన విషయాలు రాయమని చెప్తారండి. ఇది లైట్గా తీసుకోకుండా మీ యొక్క సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించి దాన్ని ఆలోచించి చేస్తున్న ప్రయత్నం అండి అది. సో దాన్ని మీరు ఖచ్చితంగా, ఒక పిల్లవాడు ఎంత బాధ్యతతో హోంవర్క్ చేస్తాడో అలా చేయాలండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ సెషన్ మనకి ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మన వాట్సాప్ గ్రూప్లో మీరు అందరూ ఉన్నారని అనుకుంటున్నాను. సో వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా లేకపోతే నాకు పింక్ చేయండి, 9944885111 నా వాట్సాప్ నెంబర్, నా పేరు శ్రీనివాస్. సో అందరూ కూడా టాప్ డౌన్లో మొబైల్స్లో ఉన్నట్టయితే ఆడియో వీడియో ఆఫ్ చేయండి. ఒకవేళ అంటే మాకు వేరే ఆప్షన్ లేదండి, ఆడియో అయితే మేము ఆఫ్ చేయగలం, వీడియో ఆఫ్ చేయకపోతే మేము రిమూవ్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ దట్. అండ్ ఇప్పుడు ఈ సెషన్ ఏంటి అని మీ అందరికి కూడా ఆ ఉత్సుకత ఉంటుంది. సో దీనికోసమని డాక్టర్ బోర్ల చంద్రశేఖర్ గారు, సో తెలుగు రీసెర్చ్ చేస్తున్నారు డాక్టర్ గారు. సో తను గత 3-4 సెషన్స్ ఇవి అటెండ్ అవుతున్నారు. సో ఆయన ఎక్స్పీరియన్సెస్ ఒక 3 to 4 మినిట్స్లో విని ఆయన ఈ సెషన్ ఎలా విన్నారు, ఎలా కనెక్ట్ చేసుకోగలిగారు లైఫ్కి, సో ఎందుకు ఆయనకి ఈ సెషన్ నచ్చింది, విన్న తర్వాత మన ఫెసిలిటేటర్ దగ్గర, ఫెసిలిటేటర్ విల్ ఫెసిలిటేట్ ద సెషన్ అండి, సెషన్లోకి వెళ్ళిపోదాం. సార్ చంద్రశేఖర్ గారు నమస్కారం సార్, కుడ్ యు ప్లీజ్ షేర్ సార్? వినబడుతుందా సార్? వినబడుతుంది. ఓకే, అందరికీ నమస్కారం, ముఖ్యంగా సిహెచ్డిహెచ్సి వారికి, నిర్వాహకులకి, అలాగే అమ్మ శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినందుకు. అంటే మాట్లాడమని అన్నారు. ఒకటి ఏంటి అని అంటే, మన గురించి మనం ఒక హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాం,
దాని గురించి మనము ఎలా ఉండాలి అనేటటువంటిది మనం శాస్త్రీయంగా నేర్చుకోవడానికి ఈ సెషన్ అంటే ఈ జీవన విద్య అనేటటువంటి క్లాస్ తోడ్పడుతుందని నేను అనుకుంటున్నాను. దానికోసం ఏంటి అని అంటే నేను మొట్టమొదటగా ఐదు ఇప్పుడు 10వది జరుగుతుంది, నేను 5వ దాంట్లో 5వ బ్యాచ్లో నేను పాల్గొన్నాను. అప్పుడు మా మిత్రురాలు దుర్గా మేడం నాకు ఇది చెప్పారనమాట. అంటే నేను అంతకుముందే 2014లో మాకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్కి అందరికీ కూడా ప్రదీప్ గారు, ప్రదీప్ సార్ గారు మంచిగా దానికి సంబంధించినటువంటి వర్క్షాప్ నిర్వహించి చెప్పారు. చెప్పినప్పుడు ఏమనిపించింది అని అంటే అబ్బా చాలా బాగుంది, ఇది చాలా అద్భుతమైనటువంటి జ్ఞానము, దీంట్లో మనం నిరంతరం ప్రయాణించాలి అని అనిపించింది. కానీ మళ్ళీ ఏమైంది అని అంటే తర్వాత పనులలో పడి మిగతా మనకు ఉండేటటువంటి దైనందినటువంటి కార్యక్రమాలలో పడి ఆ విషయాన్ని మర్చిపోయామన్నట్టు. అంటే ఏదైతే ముఖ్యము అని అనుకుంటున్నామో దాన్ని అముఖ్యంగా చేసేసుకున్నాను అనమాట. అంటే ఏది కావాలనుకుంటున్నానో దాంట్లో నడవకుండా వేరే మార్గంలో నడుస్తున్నటువంటి స్థితికి అనిపించింది. అలా అలా ఉండగా వాట్సాప్లో మా మిత్రురాలు ఆ మెసేజ్ పెట్టగానే, అరే ఇది నేను విన్న క్లాసే కదా, చాలా అద్భుతమైనటువంటి క్లాస్, ఇన్ని రోజులు నేను ఎలా మర్చిపోయానని, నాకు 2020లో మళ్ళీ నేను క్లాస్ చేయాల్సి చేశాననమాట. అంటే 2014 నుంచి 2020 అంటే ఇన్ని సంవత్సరాలు కూడా అంత మంచి జ్ఞానాన్ని తెలుసుకొని నేను కంటిన్యూటీ లేకపోవడం వలన మళ్ళీ దాన్ని మళ్ళీ కొత్తగా మళ్ళీ విన్నట్లు అనిపించింది. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు అప్పుడు అనుకున్నాను అనమాట, 5వ బ్యాచ్లో విన్న తర్వాత అనుకున్నాను అమ్మ శ్రీనివాస్ గారు వీరందరూ కూడా ప్రోత్సాహకంగా వాళ్ళు చెప్పడము, వారు కంటిన్యూగా వారవారము సండే సండే వారవారము మమ్మల్ని విడిచిపెట్టకుండా పట్టుకునేటటువంటి స్థితిలో ఉండడం, ఇదంతా చేయడం వల్ల ఏమైంది అని అంటే నేను 2014లో విని మళ్ళీ తర్వాత మళ్ళీ దాన్ని మర్చిపోయినట్టు ఇప్పుడు అలా కాకుండా కంటిన్యూ చేయడానికి అవకాశం. అంటే ఇది మరి అందరికీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అనిపించవచ్చు, ఇది ఎందుకు ఈ జీవన విద్య ఎందుకు, మనకు ఎన్నో రకాలైనటువంటి విద్యలు ఉన్నాయి కదా, ఈ జీవన విద్య అని అంటే ఏంది, ఎందుకు ఇది, ఇట్లాంటివన్నీ వింటూ ఉంటే మనం నిజంగానే దుఃఖం నుంచి బయటకు వస్తామా అంటే ఖచ్చితంగా నేనైతే రాగలిగాను. అంటే దానికి ఏంటి అంటే కారణం, మనము మనిషికి ప్రాథమికంగా ఉండేటటువంటి లక్ష్యం ఏముంటుంది, ఆనందం అనేటువంటిది ఉంటుంది, ఆనందంగా ఉండాలి అనేటువంటిది ఉంటుంది. కానీ ఆనందంగా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం, మనము ఒక మార్గంలో పోవడానికి బదులు ఇంకొక మార్గంలో పోతున్నాం. అంటే ఆనందం మన లక్ష్యం అవుతుంది, నిరంతరం ప్రతి క్షణం ఆనందంలో గడిపేటటువంటి సౌలభ్యం మనకు ఉండగా కూడా మనం దుఃఖంలో బ్రతుకుతున్నాం, నిరంతరమైనటువంటి దుఃఖంలో బ్రతుకుతున్నాం. ఈ ఇటువంటిది దీన్ని ఎంత శాస్త్రీయంగా అంటే సైంటిఫిక్ మెథడ్లో నిర్మించినటువంటి ఈ జీవన విద్యని మనకి సులభంగా అందజేయడానికి ఈ CHDDHSC ముందటికి వచ్చిందనమాట. అంటే మనం ఏదైనా చెప్తే ఈ ఆధ్యాత్మిక భావం ఇది నాకు తెలుసులే, అది పలానా బుక్లో ఉందిలే, ఇది పలానా పవిత్ర గ్రంథంలో ఉందిలే అని అనుకుంటాం. అంటే మనం ధర్మాలని మనకు అన్ని ధర్మ సూక్ష్మాలన్నీ మనకు తెలుసు అని అనుకుంటాం, కానీ దాన్ని ఆచరించడం అనేటువంటిది మనం చేయడం లేదు. అంటే నేనైతే చేయలేదు ఆ ధర్మ. ఇప్పుడు నేను లెక్చరర్ని, తెలుగు లెక్చరర్ని కనుక ఎన్నో సుభాషితాలని నీతి శతకాలని అన్నిటిని నేను పిల్లలకు చెప్తూ ఉంటాను, అరే అది మన విషయానికి వచ్చేవరకు నిజంగా దాన్ని నేను పాటిస్తున్నానా అనేటటువంటి సందేహం నాకు కలిగింది అనమాట. అంటే ఆ నీతి శతకం ఎలా చెప్తారు, ఆ ధర్మం చెప్పిన తర్వాత ఆ ధర్మాన్ని నువ్వు పాటిస్తే ఆనందం ఉంటుంది, కానీ నీకు తెలిసినంత మాత్రాన, నువ్వు వల్ల వేసినంత మాత్రాన, నీకు నోటికొచ్చినంత మాత్రాన అది నిన్ను ఆనందంగా ఉంచదు, నువ్వు దాంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఆనందంగా ఉంచుతుంది. మరి ఇటువంటి అంటే చిన్న చిన్న ఇటువంటి కాన్సెప్ట్ని ఎంత సులభంగా మనకి అందజేయగలుగుతారు ఈ 7 డేస్ వర్క్షాప్లో. అంటే ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి ఇంకో దృష్టి లేకుండా, దీనికి ఎటువంటి రంగు పులమకుండా అద్భుతంగా మనకి జ్ఞానాన్ని అందించడానికి ముందడికి వచ్చారు. అంటే ఒక మనకి ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటారు, ఒక ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు అంటాడు ఏమని అంటే, మనం ఏదైతే నేర్చుకోవాలి అని అనుకుంటామో గురువు తనంతట తానే వస్తాడట. అంటే విద్యార్థి సన్నద్ధంగా ఉంటే గురువు తనంతట తానే వస్తాడన్నట్టు ఈ ఈ క్లాస్ నాకు దొరికింది. ఇలాంటి ఈ క్లాస్ విన్న తర్వాత మన దుఃఖం ఎక్కడుందో మనకు తెలుస్తుంది, ఆ దుఃఖాన్ని మనం చెరిపివేసుకుంటే మన ఆనందం ఎక్కడున్నదో మనకు తెలుస్తుంది.
మన రాత మనమే రాసుకుంటాం అన్నమాట. ఎక్కడనో ఎవరో రాస్తారు ఆ రాత ప్రకారం ఉంటుందని కాకుండా మనం ఆనందంగా ఉండాలన్నా ఉండద్దా అనేది మన రాత మనమే రాసుకుంటాం. అట్లాంటిది ఈ క్లాస్ ద్వారా మీరు మీకు లభించబోతుంది. నేను ఇది ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను, 100%గా ఇది మీకు లభించబోతుంది. అట్లాంటి ఒక నూతనమైనటువంటి జన్మ, ప్రతిరోజు ఒక కొత్త జన్మ మనకు లభిస్తుంది. మనకి ఏదైనా ఒక అంశము మన లోపలికి తీసుకుంటున్నప్పుడు మనకేమనిపిస్తుంది అని అంటే, మన సహజ తార్కికత ఒకటి ఉంటుంది మనకి. ప్రతి వ్యక్తిలో కూడా ఒక సహజ తార్కికత ఉంటుంది. ఇది నేను ఎందుకు తీసుకుంటాను, నేనే నేను దీన్ని ఎందుకు నమ్మాలి అనేటటువంటి మనకు ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నలకి ప్రతిదానికి ఓపిక్గా మనం ఈ క్లాస్ వింటుంటే ప్రతిదానికి సమాధానం దొరుకుతుంది. ప్రతిదానికి మళ్ళీ ఎట్లాంటి సమాధానం దొరుకుతుంది, శాస్త్రీయమైన సమాధానం దొరుకుతుంది. మన సహజ తార్కికతను సంతృప్తి పరిచే రకంగా ఉండేటటువంటి సమాధానం దొరుకుతుంది. సో అలాంటి క్లాస్ని మనకి వీరు అందించబోతున్నారు మనకి. అలాగే మనము ఒక 4 విషయాలని దృష్టిలో పెట్టుకోవాలి ఈ క్లాస్ వింటున్నప్పుడు. అంటే నేను అది చేశాను కంటే మీకు అది చెప్తున్నాను, నేను అది చేశాను. ఏంటంటే మొట్టమొదటిగా ఏంటి అంటే, సారు ఇంతకుముందే చెప్పినట్టు, అమ్మ శ్రీనివాస్ గారు చెప్పినట్టు, శ్రద్ధగా మనం దీన్ని 7 రోజులు మనం వింటాము అని మనం మొట్టమొదటిగా మనం నిర్ణయించుకోవాలి. అది ఎటువంటి అవాంతరమైనా రానివ్వండి మన జీవితంలో. ఇది నేను వింటాను, ఇది నా కోసం, మా కోసం కాదు నా కోసం, ఇది ఫస్ట్ నా కోసం అనేది ఒక కాన్సెప్ట్ రావాలి. వచ్చి ధ్యానంలో ఉన్నట్టు వినాలి. అంటే ఇది వింటున్నంతసేపు మనం దీని మీద జరిగేటటువంటి మానసికమైనటువంటి సంఘర్షణలు వస్తూ ఉంటాయి. ఒకటేసారి అందరం మారిపోము, వస్తూ ఉంటాయి. ఆ సంఘర్షణలన్నింటినీ కూడా నోట్ చేసుకోవడానికి ఒక నోట్బుక్, ఒక పెన్ను ఉంచుకోవాలి. వాళ్ళు చెప్పేటటువంటి కాన్సెప్ట్స్ మనము రాసుకోవాలి. అలాగనే మన లోపల వస్తున్నటువంటి సంఘర్షణల యొక్క సమాహారం ఉంటుంది లోపల. ఆ సంఘర్షణల్ని, సంశయాల్ని, ప్రశ్నల్ని కూడా ఒక పేపర్లో రాసుకుంటూ ఉండాలి. అది 2వ విషయం అన్నమాట. 3వది ఏంటంటే, ఖచ్చితంగా రోజు సమయం పాటించాలి. వీళ్ళు ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు. ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ ప్రతి వాళ్ళకి ఇది వాల్యుబుల్లే అనేటటువంటి భావనలో ఉంటారు. ఎందుకంటే వీరు మానవత విలువలే కాకుండా కాలం విలువల్ని కూడా పాటించే విధంగా ఉంటుంది అన్నమాట జీవన విద్య అనేటువంటిది. ప్రతి ఒక్కరి సమయం వీరికి విలువైనదే, ప్రతి ఒక్కరూ విలువైన వాళ్ళే అనేటటువంటి భావనలో చూస్తారు. కాబట్టి 3వది ఏంటంటే, సమయానికి మనం హాజరు కావాలి. 7:20 కంటే 7:20 రాగానే 7:30కి ఖచ్చితంగా క్లాస్ స్టార్ట్ అవుతుంది. అలాగనే ఒక్కరోజు కూడా ఇవాళ ఒక్కరోజు హాజరు కాకపోతే ఏంది అనేటటువంటి భావన పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు అని అంటే, ఒక్కరోజు మనము, నేను చెప్పాను కదా 2014లో విన్నాను, రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అనుకుని 5-6 సంవత్సరాలు నేను వేస్ట్ చేయాల్సి వచ్చింది. అలా మీరు కూడా ఒక్కరోజు వినకపోతే ఏమవుతుందిలే అంటే, తెల్లారి క్లాసు మళ్ళీ మొదటి దానికంటే ముందు క్లాస్ తోటి లింకప్ అయి ఉంటుంది. కాబట్టి అట్లా మనము, అది మనకు అర్థం కాదు మళ్ళీ ఏదో విషయం మనం ఏదో వింటున్నట్టు మనకి అర్థం కాకపోతే మనం మెదడు ఏం చేస్తుంది అంటే, అర్థం కాని విషయాన్ని త్రోసిపుచ్చుతుంది అనమాట. మనకు అర్థమవుతలేదుగా ఇది ఎందుకు మనకి అనేటటువంటి భావనలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం కంటిన్యూగా ఉన్నట్లయితే మనకి అది మెల్లమెల్లగా అవగాహన అవుతుంది. కాబట్టి కంటిన్యూటీ దెబ్బతినకుండా చూసుకోవాలి, రోజు హాజరు కావాలి. అలాగే బుక్ పెన్ను 3వది చెప్పాను కదా, అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మనకు ప్రతిరోజు ఉదయము క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. మనం ప్రశ్నం, మనకి ఈ క్లాస్ వింటున్నంతసేపు ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి కదా, అవి మనం రాసుకొని పెట్టుకుంటాం. ప్రొద్దున మళ్ళీ ఆ ప్రశ్నలకు సంబంధించిన జవాబులు వాళ్ళు, ఆ నిపుణులు వాళ్ళు మనకు సమాధానం ఇస్తారు ఆ ప్రశ్నలు అడిగినప్పుడు. ఒకవేళ మనకు అడగడము, కొంచెం మందికి మందిలో మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, కొంచెం మందికి ఏమనిపిస్తుంది అని అంటే ఏదో బెరుకు ఉంటుంది, లేదా ఈ ప్రశ్న నేను అడిగితే అందరి ముందు హేళన అవుతానేమో, ఇట్లాంటి కొన్ని చాలా భావాలు ఉంటాయి మన లోపల. అలాంటి డౌట్స్, అలాంటి సమస్యలు మనం అడగకపోయినా కొంచెం మంది వాటిని అడుగుతుంటారు. అడుగుతూ ఉంటే వాళ్ళ ద్వారానైనా మనకు సమాధానాలు తెలుస్తాయి. అంటే మనమే క్వశ్చన్ అడుగుతలేం కదా, మనకేం ప్రశ్నలు లేవు కదా, మనం ఎందుకు అటెండ్ కావాలి అని అనిపించకూడదు మీకు. మనకు లేకపోయినా మనకు వచ్చినటువంటి డౌట్స్ చాలా మందికి వస్తుంటాయి. అలాంటి డౌట్స్ మనకు క్లారిటీ వస్తుంది. అంటే వాళ్లకు సమాధానాలు ఇచ్చినప్పుడు ఈ సమాధానం మన సహజ తార్కికతలోకి వెళ్తుందా, మనకు నిజంగానే మనం ఒప్పుకుంటున్నామా, లేదంటే మళ్ళీ ఇంకొక ప్రశ్న ఉద్భవిస్తుంది, అలాంటి దానికి ఇంకొక సమాధానం వస్తుంది. దీనికన్నా మనం ఏం చేయాలి అని అంటే, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కంపల్సరీ అటెండ్ కావాలి. ఒకటి శ్రద్ధగా వినాలి, రెండు సమయానికి హాజరు కావాలి, పెన్ను బుక్ పెట్టుకోవాలి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కి అటెండ్ కావాలి. థాంక్యూ సార్. అన్ని
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్, చాలా నీట్ గా మీ యొక్క అనుభవాల్ని యాడ్ చేసి మరీ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వెరీ కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఈ రోజు మన ఫెసిలిటేటర్ అండి, ఈ సెషన్ ని మనల్ని ఫెసిలిటేట్ చేసేది ఎవరు, ఈ సెషన్ ని లీడ్ ఫెసిలిటేటర్ మిస్టర్ శివశంకర్ కంతేటి మనతో ఉన్నారు. సో శివశంకర్ గారు గురించి చెప్పాలంటే హీఈస్ ద ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ కో ఫౌండర్ ఆఫ్ CHDHC. సో శివశంకర్ ఫస్ట్లో బిఎడ్ చేయడం, బిఎడ్ చేసిన తర్వాత ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం చేయడం చేస్తూ, బట్ స్టిల్ సెల్ఫ్ డెవలప్మెంట్లో ఏదో మిస్ అయింది. ఆ యొక్క సెర్చ్లో ఉండగా సెర్చ్లో మళ్ళీ ఉద్యోగం తను రిజైన్ చేసేసి బయటకు వచ్చి ఈ సెల్ఫ్ మాస్టరీ గురించి, వ్యక్తిగత అభివృద్ధి గురించి, వ్యక్తిగతంగా హ్యాపీగా ఉండడం ఎలా, హెల్దీగా ఉండడం ఎలా, సో కంటిన్యూస్గా ఎప్పుడు మన ఆనందంగా ఉండడం ఎలా, వీటి గురించి ఒక 15 ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూస్గా దాంట్లో ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నారండి, సెల్ఫ్ రీసెర్చ్ అనమాట. సో సొంతగా దాన్ని ఎలా చేయాలి, దానికి సంబంధించిన దాని తర్వాత యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఈ కోర్స్ని గత 10-15 ఏళ్ళుగా దీన్ని రకరకాల మాడ్యూల్స్లో ఎలా అందించాలి, ఎవరెవరికి, టీచర్స్కి ఎలా అందించాలి, డాక్టర్స్కి ఎలా అందించాలి, రైతులకు ఎలా అందించాలి, వీటి మీద తను ఎంతో రీసెర్చ్ చేస్తూ తను సొంతగా తన ఓన్గా వెల్నెస్ గురించే కాకుండా అదర్స్ గురించి కూడా, మిగతా వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ చేరి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని దాంట్లో, హీఈస్ ఎ సీకర్ ప్రాక్టీషనర్ అండ్ టీచర్ ఇన్వర్డ్ జర్నీ కూడా పర్సనల్ మాస్టరీ గురించి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ తను అలాగే ఎంఏ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో ఎంఏ ఎడ్యుకేషన్ చేశారు దీనికి ముందు. దాంతోపాటుగా దాదాపు ఒక 6-7 స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్తో కలిసి పనిచేయడం, ఎంతోమంది టీచర్స్కి సెల్ఫ్ ఈ ఫెసిలిటేట్ టీచర్స్ డెవలప్మెంట్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెషన్స్ కండక్ట్ చేయడం, దాదాపు ఎన్ఐటి వరంగల్, ఏఐసిటి కాలేజెస్తో చేయడము, దాదాపు అతనికి 70కి పైగా ఇలాంటి వర్క్షాప్లు కండక్ట్ చేసిన అనుభవం ఉంది. సో టీచర్స్కి, హెడ్ టీచర్స్కి, ఎడ్యుకేటర్స్కి, హీజ్ ఆల్సో ఏ సైకాలజీ కూడా తను కంప్లీట్ చేశారు. సో పాజిటివ్ సైకాలజీ, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్, స్పిరిచువల్ సైన్సెస్, ఇలాంటి ఎడ్యుకేషన్ చేంజ్ రకరకాల సబ్జెక్ట్స్ మీద ఎంతో లోతుగా పరిశీలన చేస్తూ ఒక మంచి ఈ సబ్జెక్ట్ని మీకు ఇంకా బెటర్గా అందించడానికి ఈరోజు మనకు ముందుకు వచ్చారండి. సో హీజ్ ఆల్సో ఏ వన్ ఆఫ్ ద ఫౌండర్ మెంబర్ ఆఫ్ CHDHC. శివగారు సార్, సో ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. సో అందరికీ స్వాగతం ఈ 7 రోజుల యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ జీవన విద్యా వర్క్షాప్కి. సో అందరూ కూడా, ఇది ఒక్క విషయం అండి ఫస్ట్ టు బిఫోర్ టు స్టార్ట్, ఇదేంటంటే ఇది ఒక ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామో, లేదు ఒక ఆధ్యాత్మిక ప్రవచనమో, లేదు మనం టీవీలో ఒక మంచి సీన్ చూసిన మంచిగా ఫీల్ అయ్యే ఒక కార్యక్రమం కాదండి. ఇది చేంజ్, మనం చేంజ్ చేసే కార్యక్రమం కాదు, మిమ్మల్ని ఎవరు ఇక్కడ చేంజ్ చేయరు. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్, సంక్రమణ అంటారు. అంటే ప్రతి న్యూ ఇయర్కి, ఇప్పుడు రీసెంట్గా న్యూ ఇయర్ అయింది కదా, మనం కొత్త కొత్త రెజల్యూషన్స్ తీసుకుంటాం. ఈ పని చేయాలి, ఇప్పటి నుంచి నేను ఈ పని చేస్తాను, ఇలా ఈ పనిని వదిలిపెడతాను, ఈ అలవాటుని మార్చుకుంటాను, కొత్త అలవాటు చేసుకుంటాను, ఇలా ఉన్నాయి కదా. మొదలు పెడతాం ఒక పనిని, కొన్నాళ్ళు చేస్తాం, డ్రాప్ అయిపోతుంది. చాలా మంచి పనులు చేస్తుంటాం కానీ డ్రాప్ చేసేస్తున్నాం. అయితే దీన్ని మార్పు అంటారు. ఒకసారి మనం మారిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ స్టేట్కి వెళ్ళిపోవచ్చు, ముందు స్టేట్కి. కానీ సంక్రమణ అంటే, ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక గొంగలి పురుగు సీతాకోక చిలుకగా ట్రాన్స్ఫామ్ అవుతుంది. ఆ సంక్రమణ చెందినాక మళ్ళీ బ్యాక్ వెళ్ళదు, ఆ సీతాకోక చిలుక మళ్ళీ గొంగలి పురుగు అవ్వదు. అదేవిధంగా నా జీవితంలో వ్యక్తిగతంగా నేను ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫామ్ అవ్వగలగాలి, అవ్వాలనుకుంటున్నాను, అవ్వాలంటే ఎలాంటి క్లారిటీ కావాలి, అవ్వటానికి ఏ ప్రాక్టీస్ చేయాలి, వీటి గురించి ఈ 7 రోజులు మనం సాధన చేస్తామండి. ఇది ఒక సాధన అండి, పవిత్రమైన సాధన. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏదో 4 పనులు చేసుకుంటూ ఇది ఒక పనిగాను, ఎందుకంటే ఇప్పుడు మీ ఫేసెస్ మాకు మేము చూడలేము, సో మీరు ఏం చేస్తున్నారు అనేది మీకే తెలియాలి. సో అందరికీ ఒక రిక్వెస్ట్, చేతులు జోడించి కమిట్ అవ్వండి.
ఒక రోజుకి 1.5 అవర్ ఈవినింగ్, 1 అవర్ ఎర్లీ మార్నింగ్ కమిట్ అవుదాం 7 డేస్. మొదటి 4 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత మీకు అసలు ఏం అనిపించట్లేదు అంటే డ్రాప్ అయిపోండి కోర్సులో నుంచి. మీకు ఎటువంటి మార్పు మీ లైఫ్లో అనిపించట్లేదు ఫీలింగ్లో అంటే డ్రాప్ అయిపోండి, వేస్ట్. కానీ ఒక 4 రోజులు మీకు నచ్చినా నచ్చకపోయినా శ్రద్ధగా విని చెప్పింది చేద్దామండి. సో ఇవాళ కూడా మనం పెన్ను పేపర్ ఉపయోగిస్తాం. అందరూ కూడా ఒక మీరు మీ పెన్ను పేపర్ తీసుకొని రెడీగా ఉండండి. అందరూ కూడా చాట్ బాక్స్ ఓపెన్ చేసి మిమ్మల్ని మీ లైఫ్లో వాట్ మేక్స్ యూ హ్యాపీ, మీకు బాగా సంతోషాన్ని కలిగించేది ఏంటి మీ జీవితంలో, అందరూ ఒక పదంతో కానీ ఒక ఒక వర్డ్ టైప్ చేయండి అందరూ కూడా చాట్ బాక్స్లో. అందరూ పార్టిసిపేట్ చేయండి. లెట్స్ సీ. అందరూ కూడా చాట్ బాక్స్లో టైప్ చేయండి. మీ లైఫ్లో మీకు ఎక్కువ సంతోషాన్ని కలిగించే విషయం ఏంటి? వన్ థింగ్. అందరూ టైప్ చేస్తున్నారా చాట్ బాక్స్లో? ప్లీజ్ అందరు టైప్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ శివగారు, చాట్ బాక్స్ అంటే వాట్సాప్ గ్రూప్ లో చాట్ చేస్తున్నారు అక్కడ కాదు, ఇక్కడ చాట్ బాక్స్ అని చెప్పారు. వాట్సాప్ కాదండి, ఇక్కడ మెసేజ్ బాక్స్, ఇక్కడ మెసేజ్ బాక్స్ ఉంటుంది చూడండి. ఓకే, నైస్ నైస్. ఓకే ఓకే వెరీ నైస్ వెరీ నైస్. అందరూ కూడా గమనిస్తున్నారా ఒకసారి మీ తోటి పార్టిసిపెంట్స్ ఎలాంటి మెసేజ్ టైప్ చేస్తున్నారు? అందరు ఒకసారి చూస్తూ ఉండండి, మీ మెసేజ్ కూడా టైప్ చేయండి అందరు. శివగారు ఒకసారి మీ ప్రెజెంటేషన్ అందరు కనపడుతుందా లేదా అడగండి సార్. నా ప్రెజెంటేషన్ అనేది పిన్ చేసుకోండి అందరూ, అక్కడ పిన్ అని ఉంటుంది ప్రింట్ చేసుకోండి. శివశంకర్ కంతేటి అని ఉంటుందండి, దాంట్లో రెండు ఉంటాయి, శివశంకర్ కంతేటి, దాని కింద శివశంకర్ కంతేటి ప్రెజెంటేషన్ అని ఉంటుంది. సో శివశంకర్ కంతేటి ప్రెజెంటేషన్ లో పీపీటీ మీకు కనపడుతుంటుంది, అది ఇంపార్టెంట్ అండి. మీకు ఎవరికైనా కనపడకపోతే పైన 4098 అనే నెంబర్ ఉంటుంది కదా, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, దాంట్లో ఎస్ దగ్గర శివశంకర్ కంతేటి కింద ప్రెజెంటేషన్ అని ఉంటుంది, దాని మీద కొట్టగానే ఒక గుండు పిన్ ఉంటుందండి, ఆ మూడు మూడు డాట్స్ ఉన్నాయి కదా అక్కడ పిన్ అని కొడితే సరిపోతుందండి మీకు ఆయన ప్రెజెంటేషన్ కనపడకపోతే. థ్యాంక్ యూ. ఓకే, చాలా మంది చాలా చాలా మంచి మెసేజెస్ పెట్టారు వాట్ మేక్స్ అని, ఒకసారి దీన్ని రివ్యూస్ చేద్దామండి. అయితే ఈ సెషన్ అండి, నేను ఒక రోజు రేపటి నుంచి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 15 నిమిషాల ముందు ఇవాళ జరిగిన సెషన్ గురించి రిఫ్లెక్షన్ ఏంటంటే తీసుకుందాము, క్లారిఫికేషన్స్, కొత్త ప్రపోజల్ గురించి ఒక 1 అవర్ డిస్కస్ చేద్దాము. ఆ డిస్కస్ చేసిన టాపిక్ గురించి మధ్యలో ఎవ్రీ 30 మినిట్స్ నేను ఒక లాజికల్ పాయింట్ దగ్గర ఆపుతాను, మీకు ఏమైనా ఇమీడియట్ క్వశ్చన్స్ ఉంటే కాన్సెప్ట్ గురించి అడగవచ్చు. మార్నింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో ఇంకా డీటెయిల్గా మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయబడతాయి. ఈ 12 క్లాసులు మనం కలుస్తామండి, ఉదయము సాయంత్రము నెక్స్ట్ 7 డేస్లో. ఈ మీకు ఎవరైతే చూస్తున్నారో ఈ ఫోటోలో వాళ్ళ వీళ్ళంతా ఈ వర్క్షాప్ కండక్ట్ చేసే ఫెసిలిటేటర్స్ అండి. సో నేను, నా పేరు శివశంకర్, నేను లీడ్ ఫెసిలిటేటర్ని. మిగిలిన వాళ్ళంతా సరే వాళ్ళ వాళ్ళ సెషన్స్లో వచ్చినప్పుడు మీరు కలుస్తారు. సో ప్రొఫెసర్ ప్రదీప్ రామచర్ల గారు, ప్రొఫెసర్ హరికుమార్ గారు, గిరి గారు, శ్రీనివాస్ ఇప్పుడు మీ అందరికి పరిచయం అయ్యారు, సుమన్ ఏలేటి గారు అండ్ డాక్టర్ సుందరరాజ్ పెరుమాల్ గారు. సో ఇది టీం అండి, ఎవరు కూడా క్లాస్ మిస్ అవ్వద్దండి, ఏ క్లాస్ కూడా కమిట్ అవుదాం అందరం. ఓకే, లెట్స్ స్టార్ట్.
సో పిపిటీలు అండి, తెలుగు ఇంగ్లీష్ మిక్స్గా ఉంటాయండి, మాక్సిమం ఇంగ్లీష్లో ఉంటుంది, నేను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఏ పదం అన్నా ఇంగ్లీష్ పదం అర్థం కాకపోతే వెంటనే టైప్ చేయండి, నేను తెలుగులో మాట్లాడే ప్రతి పదాన్ని తెలుగులో ఉచ్చరిస్తాను. ఏ పదం అన్నా మీకు డిఫికల్ట్గా ఉంటే వెంటనే చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి, అండ్ వన్ ఆఫ్ ది ఫెసిలిటేటర్ విల్ రెస్పాండ్. ఇది మీకు చెప్పినట్లుగా ఇది మన ఓన్ జర్నీ అండి, మనల్ని మనము అన్వేషించుకునే ఒక జర్నీ, సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ప్రాసెస్. ఈ జర్నీలో మనం ఏం చేస్తామంటే, 7 రోజులు మనల్ని మనం నిశ్చితంగా పరిశీలించుకుంటాం, అండ్ వి వర్క్ అబౌట్ అవర్ సెల్ఫ్ అవేర్నెస్. అలా పరిశీలించుకుంటూ మనల్ని మనం ఎందుకు, నేను హ్యాపీగా ఉంటే ఎందుకు హ్యాపీగా ఉన్నాను, నా మనసులో బాధ కలుగుతుంటే, నేను ఒక పని చేయలేకపోతుంటే ఎందుకు చేయలేకపోతున్నాను, ఎందుకు నాలో నా మనసులో ఈ పెయిన్ వస్తుంది, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలా ఎందుకు ఉండలేకపోతున్నాను, మనల్ని గురించి మనం సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాం. తర్వాత ఏంటి రైట్ అంటే ఏంటి, వ్యక్తిగత జీవితంలో నీ నా రైట్ అంటే ఏంటి, కుటుంబం మన సంబంధాల్లో రైట్ అంటే ఏంటి, సమాజము ప్రకృతితో రైట్ అంటే ఏంటి, నేనేం చేస్తున్నాను, ఈ గ్యాప్ని మనం చూసుకొని మనల్ని మనం మూల్యాంకనం చేసుకోగలుగుతాం. ఈ పదాలు మీకు అర్థం కాకపోయినా పర్లేదండి, రోజు మనం ఈ పదాలను చూస్తూ ఉంటాం కాబట్టి మనకి ప్రతిరోజు కొత్త మీనింగ్ ఇస్తూ ఉంటాం ఈ పదాలకి. అయితే ఈ వర్క్షాపు మీకోసము, పక్కన వాళ్ళని మార్చడానికి కాదు. కొంతమంది గురువులు ఉన్నారు, అందరికీ అండి ఇది నా కోసము, నాకెంత అర్థమైంది, నా జీవితంలో నాకు అర్థమైనవి నేను ఎంత నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను, నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, నా గురించి అండి మొత్తం ఈ వర్క్షాప్ అంతా నా గురించి. సో ఇలా క్లాస్ ఉంటుందండి, ప్రతిరోజు క్లాస్ తర్వాత మీకు ఒక యాక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది, మీరు సాధన చేయాలి. మీరు ఇచ్చిన వర్క్ హోంవర్క్ చేసినప్పుడు అండి చాలా గొప్ప క్లారిటీ వస్తుందండి మీ లైఫ్లో. వింటున్నప్పుడు అండి కాన్సెప్ట్ అర్థం అవడానికి మనం ఎక్స్ప్లెనేషన్ చేస్తాం, కానీ నా లైఫ్లో ఏంటి, అది సాధన. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ఆ వీడియో చూడడము, ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేయటము. ఆ హోంవర్క్ అనేది ఒక్క 1/2 hour అండి, మినిమం 15 మినిట్స్, మ్యాక్సిమం 30 మినిట్స్ అంతే. సో ప్రతిరోజు ఈ డైలాగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఫెసిలిటేటర్కి మీకు జరిగే ఈ కన్వర్సేషను మీలో మీకు స్టార్ట్ అవుతుంది ఆ సంవాదం అనేది. సో లెట్స్ స్టార్ట్ day 1. ఈ కోర్సులో ఏది చెప్పినా సరే అండి ఒక ప్రస్తావన మాత్రమే, దానిని రైట్ అని కానీ రాంగ్ అని కానీ, అది సత్యం అని కానీ అసత్యం కానీ నమ్మొద్దు. మేము ఇక్కడ మీరు ఇది చెయ్యండి ఇది చెయ్యొద్దు అని ఏది చెప్పరండి, కానీ ఎందుకు చేయాలి ఏ పని చేసినా అనే దాని గురించే ప్రస్తావన ఉంటుంది. మీ లైఫ్లో ఇది ఏమిటి, ఆ ప్రస్తావన ఏంటి అని మాత్రమే వెరిఫై చేసుకుందాం. పక్కన వాళ్ళు ఎలా చేస్తున్నారండి, వాళ్ళు ఎలా చేస్తున్నారండి, వాళ్ళ దగ్గరికి కొంచెం ఒక 2-3 డేస్ తర్వాత వెళ్దాము. ఫస్ట్ మొదటి 3 రోజులు మన గురించి మనం ఎవాల్యుయేట్ చేసుకుందాం, మన గురించి మనం ఆలోచిద్దాం. నా లైఫ్లో నేను ఇలా చేస్తున్నానా, నా లైఫ్కి ఇదేమన్నా పనికొస్తుందా. ఓకే, సో ఏది చెప్పినా ఒక ప్రస్తావనగా మాత్రమే తీసుకోండి. మీ జీవితంలో మీకు ఫస్ట్ అది విన్న తర్వాత మీకు ముందు మంచిగా అనిపిస్తుందా, సహజంగా అది మీకు ఒప్పికేనా, తర్వాత మీరు దాని ప్రకారం బిహేవ్ చేసినప్పుడు, మీరు ఇంకొక వ్యక్తితో వ్యవహరించినప్పుడు అది సామరస్యాన్ని తీసుకొస్తుందా మీ సంబంధాల్లో, మీ కుటుంబంలో, మీ ఆఫీస్లో, మీ జీవితంలో. ఫర్ ఎగ్జాంపుల్ గౌరవము, రెస్పెక్ట్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ అందరికీ ఇప్పుడు అటెండ్ అవుతున్నారు, మీకు గౌరవం కావాలా వద్దా, ఎస్ ఆర్ నో అందరు టైప్ చేయండి అండి.
ఎస్ సార్ నో, మీకు గౌరవం కావాలా వద్దా? అందరు మీ చాట్ బాక్స్ లో టైప్ చేయండి అండి. ఎస్ ఎస్ ఎస్, అందరికి కావాలి. ఓకే, మీరు గౌరవం ఇచ్చినప్పుడు ఇంకొక వ్యక్తికి, ఇద్దరికి, మీకు ఎదుటి వ్యక్తికి మంచిగా అనిపిస్తుందా? ఎస్ ఆర్ నో? ఫీలింగ్ పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందా? ఎస్. ఓకే ఓకే, ఇది ఒక ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కోపము, అరవటము, లేదు ఏదన్నా ఒక నెగిటివ్ ఎమోషన్ తీసుకుందాం, జలసి కానీ కోపం కానీ. ఎప్పుడు మనకు రోజు వచ్చేది అదే కదా, కోపం. కోపం ఫస్ట్ నాకు ఓకే, నా సహజంగా కోపంగా ఉండాలా? ఎస్ ఆర్ నో? కోపం ఓకేనా మీకు? కోపం అనే ఫీలింగ్ మీకు ఓకేనా? సహజంగా మీ మనసులో కోపంగా ఉంటే ఓకేనా మీరు? నో నో. ఓకే నో, అరే యునానిమస్. ఓకే, ఎవరికి కోపం వద్దు. ఓకే సరే, కోపంతో మనం బిహేవ్ చేసినప్పుడు ఎదుటి వ్యక్తి, సంబంధాల్లో ఎదుటి వ్యక్తికి ఓకేనా? కొంతమంది సమ్టైమ్స్ ఎస్ ఓకే అన్నారండి, వెరీ గుడ్. ఎంఎన్ రెడ్డి గారు, అహ్మద్ గారు, వెరీ గుడ్ సార్. కొన్నిసార్లు నా కోపం ఓకే. నా నెక్స్ట్ నెక్స్ట్ టెక్స్ట్ టెస్ట్ ఏంటంటే, కోపంతో మీరు ఎదుటి వ్యక్తితో బిహేవ్ చేస్తే అది ఓకేనా? అది ఉభయ సుఖాన్ని తీసుకొస్తుందా? ఎదుటి వాళ్ళు ఓకేనా? నాట్ ఓకే. మీరు సార్ ఎవరైతే సమ్టైమ్స్ అన్నారో, ఓకే అహ్మద్ గారు, నో. ఎంఎన్ రెడ్డి గారు, ఓకేనా? విల్ ఇట్ లీడ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్? ఉభయ సుఖాన్ని తీసుకొస్తుందా? నో అన్నారు. ఇది టెస్టింగ్ ప్రాసెస్ అండి. ఏది చెప్పినా సరే ఫస్ట్ నా లైఫ్లో ఇది నాకు ఓకేనా? నాకు ఓకే, నేను ఇలా బిహేవ్ చేస్తే ఇది ఉభయ సుఖాన్ని తీసుకొస్తుందా? ఈ ఫిల్టర్లో పెట్టినండి, ఏదైతే బయటకు వస్తుందో దాన్ని మాత్రమే ఈ క్లాస్ తర్వాత ఇంటికి తీసుకెళ్ళండి. ఈ ఫిల్టర్లో ఏదైతే రావట్లేదో, మీనింగ్ రావట్లేదో, మీకు ఏమ మీకు అసలు మంచిగా అనిపించట్లేదో, దీన్ని అక్కడే డ్రాప్ చేసేయండి. ఎవ్రీ వన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏది చెప్పినా సరే నమ్మొద్దు. ఇది సత్యమని కానీ అసత్యమని కానీ నమ్మొద్దు. మీకు సహజంగా ఒప్పికేనా మీ లైఫ్లో వెరిఫై చేయండి. నేను ఇలా బిహేవ్ చేస్తే ఉభయ సుఖానికి దారితీస్తుందా, దాన్ని వెరిఫై చేయండి. ఈ ప్రాసెస్ ఏనండి, ఎంటైర్ వర్క్షాప్ ఏంటంటే ఈ ప్రాసెస్ చేయటమే. ఈ ప్రాసెస్ కనుక ఎప్పుడైతే మీరు ఆపేస్తారో అప్పుడు ఏమవుద్ది అంటే అండి, ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఒక లెక్చర్ అయిపోతుందండి. అరే భలే ఉన్నాయి, బాగా చెప్తున్నారు, ఇందాక సార్ అన్నట్లు అన్నీ మనకు మంచిగా అనిపిస్తాయి, ఈ క్లాస్ అయిపోగానే డ్రాప్ అయిపోతాయి, ఏదైనా సిచ్యువేషన్ రాగానే మర్చిపోతాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, అందరికీ వర్క్షాప్ స్టార్ట్ అయ్యే ముందు ఈ స్వీయ పరిశీలన, స్వీయ అన్వేషణ ప్రక్రియ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఛాలెంజ్ చేయండి. నా లైఫ్లో నేను చూస్తాను ఇది అసలు ఎందుకు నా లైఫ్లో ఇంపార్టెంట్ ఇది అని. అలా క్వశ్చన్ చేస్తూనే ఉండండి, దేన్ని తీసేసుకోవద్దు అన్ ఫేస్ వాల్యూతో. ఓకే, లెట్ సి, ఈ వర్క్షాప్ నేను ఎందుకు అటెండ్ అవ్వాలి, మీరు చెప్పేది నేను ఎందుకు వినాలి? మీ అందరికీ ఒక మూడు ప్రశ్నలు అండి. ఈ మూడు ప్రశ్నలకి మీరు అందరు ఆన్సర్ చేయండి, ఎస్ ఆర్ నో. మొదటి ప్రశ్న, లైఫ్లో, అది ఫ్యామిలీ లైఫ్లో కానివ్వండి, ప్రొఫెషనల్ లైఫ్ కానివ్వండి, ఫ్రెండ్స్ మధ్య కానివ్వండి, మీరు ఎలా ఎక్కడెక్కడ పనిచేస్తే అక్కడ, మీ 24 అవర్స్లో ఇది ఈ విషయం జరుగుతుందా మీ లైఫ్లో? ఒక నెగిటివ్ ఎమోషన్, ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనసులో ఆ నెగిటివ్ ఫీలింగ్ ఒక స్పార్క్ లాగా వస్తుంది, మన కంట్రోల్ లేకుండా అది ఒక వైల్డ్ ఫైర్ లాగా వ్యాపి దావాలనలాగా అయిపోతుంది. ఇంకా కోపం వచ్చేసింది, బస్ట్ అయిపోతున్నాము, ఏదర్ బయటికి రియాక్ట్ అవుతున్నాము లేదా మనసులో రియాక్ట్ అయిపోతున్నాము. ఎస్ ఆర్ నో?
ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు నేను బర్స్ట్ అవుతున్నానా ఇన్సైడ్ అవుట్ సైడ్ ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది నా అదుపులో ఉంటుందా లేదు బయటకు వెళ్ళి రియాక్ట్ అయిపోతున్నాను. ఓకే ఎస్ సార్ నో అందరు మీ గురించి సార్ ఇది మీ సెల్ హానెస్ట్ ఎవాల్యుయేషన్ ఇన్సైడ్ ఎస్ ఎస్ కొంతమంది వెరీ గుడ్ అవుట్ సైడ్ ఎటువంటి ఇది చూపించట్లేదండి బట్ ఇన్సైడ్ మాత్రం రియాక్ట్ అవుతున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ sometimes yes okay very good sir thank you for your response next prashna and andarki naaku telusu adi manche edo chede edo telusu kaani anni vela dani sariga cheyalekapothunanu rendu konni vela manchi manchi pani adi chestunanu kaani dani continue cheyalekapothunanu eppudaithe oka problem vastundo oka pedda challenge vastundo eppudaithe ఒక సంక్లిష్టమైన సిచ్యువేషన్ వస్తుందో అక్కడ కంటిన్యూ అవ్వట్లేదు. ఉదాహరణ ఆరోగ్యంగా ఉందామనుకుంటున్నాను, ఆరోగ్యం గురించి నాకు అంతా తెలుసు, ఏది ఏ తింటే విటమిన్స్ వస్తాయి, ఏది తింటే మంచిది, నేను ఒక గంట లెక్చర్ కూడా ఇవ్వగలను, కానీ నేను కంటిన్యూగా చేయలేకపోతున్నాను. ఈ గ్యాప్ ఉందా తెలుసుకో తెలిసిన దానికి చేసేదానికి బ్రతికేదానికి? ఎస్ సార్ నో హానెస్ట్ హానెస్ట్ ఆన్సర్ అండి ఎస్ ఆర్ నో చాలా సార్లు చేసిన తర్వాత అర్రే ఇలా చేయకుండా ఉంటే బాగుండేది వెరీ గుడ్ ఈ ఓకే ఈ రెండు ప్రశ్నలకి ఎస్ అనే సమాధానం కనుక వచ్చుంటే ఈ వర్క్షాప్ మీకోసమేనండి. ఓకే ఈ వర్క్షాప్ దీనిని నో చేసే చాలా టెక్నిక్స్ కానీ చాలా నాలెడ్జ్ కానీ ఈ వర్క్షాప్లో ఉంటుందండి. ప్లీజ్ ఎస్ అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కమిట్ అవ్వండి. ఎవరైతే నో చెప్పారో వి వాంట్ టు నో అబౌట్ యువర్ సీక్రెట్ అండి. ప్లీజ్ మీరు కూడా చూడండి ఇంకా ఎదుటి వాళ్ళకి అలాంటి నాలెడ్జ్ హెల్ప్ చేయడానికి ఈ నాలెడ్జ్ ఏమైనా హెల్ప్ అవుతుందా? ఓకే హోప్ అందరికీ మీకు గనక ఈ నీడ్ ఉంటేనే అటెండ్ అవ్వండి, లేకపోతే ప్లీజ్ డ్రాప్. ఎందుకంటే టైం వేస్ట్ కదా. అయితే ఇప్పుడు ఇందాక అడిగినట్లు ఒకసారి మన లైఫ్ మనం చూస్తే అండి, మీ లైఫ్లో మీకు ఏమైనా చెప్తుందా ఈ స్లైడ్ ఒకసారి చూడండి. అందరూ వ్యక్తిగతంగా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా బతకాలి, ఒక తృప్తి ఉండాలి నా లైఫ్లో అని అనుకుంటున్నాను, కానీ ఏదో ఒక విషయం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక ఇష్యూ వస్తుంది, ఫ్యామిలీ లైఫ్ కానీ ఆఫీస్లో కానీ ఆ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళిపోతున్నాను, ఆ డిసైడ్ సాటిస్ఫై అవ్వలేకపోతున్నాను, ఆ తృప్తి అనేది రావట్లేదు, వచ్చినా అది కంటిన్యూ అవ్వట్లేదు. శరీరం హెల్దీగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాము. మన కుటుంబంలో మన ద రిలేషన్షిప్ విచ్ మ్యాటర్స్ టు అస్, మనకి కావలసిన బాగా కావలసిన సంబంధాల్లో మంచి భావాలతో ఉండాలి, ఎప్పుడూ కూడా ఒక మంచి ఒక సహృదయ వాతావరణం ఉండాలి, సౌహార్ద్రత భావం ఉండాలి ఇంట్లో అని అనుకుంటాం మన సంబంధాల్లో. బట్ ఒక మిస్అండర్స్టాండింగ్ రావటము, కాన్ఫ్లిక్ట్ రావటం జరుగుతుందా? ఇంకా సమాజము ప్రకృతిలో మనకు తెలిసే తెలుసు ఏమవుతుందో, ఎలాంటి సమాజం ఎలాంటి ప్రకృతి ఉండాలనుకుంటున్నాము, ఎలా ఉంటుంది. అయితే ఈ గ్యాప్ని చూసారండి, ఈ గ్యాప్ ఎందుకుంది, ఏది చెయ్యాలనుకుంటున్నామో అది ఎందుకు చేయలేకపోతున్నాము, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అయితే అసలు ఏం జరుగుతుంది? ఇది మీరందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, మీ ప్రొఫైల్స్ మేము చూసాము, చాలామంది మంచిగా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ మీరందరూ చాలా ప్రోగ్రామ్ లాంటి అటెండ్ అయి ఉంటారు,
అయితే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ మైండ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది? ఒక్కసారి రిఫ్లెక్ట్ చేద్దాం. ఏమవుతుందంటే అండి, మన లైఫ్లో ఒక ఉదాహరణ తీసుకుందాం. అందరూ కూడా పల్లెటూరు నుంచి ఏదో ఒక డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మీ అందరికీ లింక్స్ ఉండే ఉంటాయి కదా. పల్లెటూర్లు కానీ లేకపోతే ఒక మట్టి రోడ్డు కానీ మీరు చూసుంటే, ఆ ఎద్దుల బండి నడుస్తున్నప్పుడు ఆ ఇనుప చక్రం వల్ల, ఆ చక్రం వల్ల రోడ్డు మీద అరలు పడతాయి. ఒక మనం ఒక స్ట్రిప్ లాగా ఫామ్ అవుతుంది ఆ రోడ్లు, చూసే ఉంటారు కదా. ఎస్పెషల్గా మీరు పల్లెటూరులో రోడ్లు మీద ఈజీగా చూడొచ్చు. ఇప్పుడు ఎద్దుల బండ్లు చాలా తగ్గిపోయినాయి అనుకోండి, ఇప్పుడు దమ్ము ట్రాక్టర్లు కానీ ఏమైనా వెళ్ళినప్పుడు రోడ్డు మీద మీరు ఈజీగా చూస్తారు. వన్ సెకండ్, నాకు ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఓకే, హోప్ మీ అందరికి పీపీటీ కనపడుతుంది అనుకుంటున్నామండి. గుడ్. అయితే ఈ ఎద్దుల బండి వెళ్తున్నప్పుడు అండి ఏమవుద్ది అంటే, ఈ చక్రం ద్వారా ఆ అర పడినప్పుడు ఆ ఎద్దుల బండి ఆ అరలోనే వెళ్తుంది. లేదు లేదు, ఈ అరలో రోడ్డు బాగాలేదు, అక్కడ బాగా గుంతలు ఉన్నాయని చెప్పేసి ఆ రైతు పక్కకు రావడానికి ట్రై చేస్తాడు. కానీ ఏమవుతుందంటే, ఆ అర వల్ల ఉండటం వల్ల ఏదైతే రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసి 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 ఉండటం వల్ల మళ్ళీ స్లోగా మళ్ళీ ఆ అరలోనే పడిపోతుంది ఆ బండి, ఆ చక్రం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ గ్యాప్ ఎందుకుంది అంటే సార్, సేమ్ వే మన బ్రెయిన్ ఏదైతే ఉందో, మన బ్రెయిన్ కూడా ఇలానే ఫంక్షన్. మనం చిన్నప్పటి నుంచి మనం చూసింది వినింది అగైన్ అండ్ అగైన్ రియాక్ట్ అవుతూనే వచ్చాము. కానీ ఎవరో ఒకటి చెప్పారు ఒక మంచి ప్రవచనంలో, లేదు కోపం రాకూడదు, ప్రశాంతంగా ఉండాలని. బట్ చిన్నప్పటి నుంచి రియాక్ట్ అవ్వటమే నేర్చుకున్నాము. విశ్వాసము అని చెప్పారు ఎవరో, కానీ చిన్నప్పటి నుంచి వేరేది విన్నాము, వేరేది చూసాము. ఈ కండిషనింగ్ వల్ల ఏది చెయ్యాలనుకుంటున్నామో అది చేయలేకపోతున్నామండి. సో ఈ వర్క్షాప్లో ఎందుకు మీ అందరికీ, మీరు శ్రద్ధగా వినండి, సాధన చేయండి, ఇచ్చిన పని చేయండి, రిఫ్లెక్ట్ చేయండి, నా లైఫ్లో ఇదేంటని ఎందుకు అడుగుతున్నామంటే, మన మైండ్ అంత ఈజీ కాదండి హ్యాండిల్ చేయటం. ఇది చాలా ట్రిక్స్ ప్లే చేస్తుంది. నాకు తెలుసు అని అనిపిస్తుంది, ఎలా అయితే ఆ చక్రము ఆ అరలోంచి బయటకు వస్తుందో, ఇలాంటి క్లాసులు విన్నప్పుడు అలా బయటకు వచ్చిన రిలీఫ్ ఉంటుంది మనకి, అలా బయటకు వచ్చాము అనుకుంటాం. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత స్లోగా మళ్ళీ ఆ ప్రీవియస్ లైఫ్కి వెళ్ళిపోతాం. సో కాబట్టి మన మైండ్ మీద మనం విజయం సాధిద్దాం. సో అందరూ కూడా సిన్సియర్గా క్లాస్ అటెండ్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి, అండ్ చేయండి. ఇంత స్ట్రెస్ ఎందుకు చేస్తున్నామంటే, ఇంతకుముందు వర్క్షాప్స్ అనుభవంలో ఇది క్యాజువల్గా తీసుకోవద్దండి. ఈ టైం కూడా ఎందుకంటే మనకు వేరే వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి, వేరేది ఇంట్లో టీవీ ఉండి ఉంటుంది, ఎవరో మాట్లాడుతూ ఉండుంటారు. ఒక మంచి ప్లేస్లో, మిమ్మల్ని డిస్టర్బ్ కాని ప్లేస్లో కూర్చోండి, పెన్ను పేపర్ తీసుకొని అందరు ట్రై చేయండి. ఇవాళ కొంచెం ఒక 10 మినిట్స్ లేట్ అవుతుందండి, అందరూ ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే కొంచెం క్లాస్ లేట్గా స్టార్ట్ అయింది కదా. అందరూ పెన్ను పేపర్తో ఉన్నారని ఆశిస్తున్నామండి. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఈ వర్క్షాప్ శివగారు సార్, అదే మీరు మీ పేరు వస్తుంది కానీ ఈ ప్రెజెంటేషన్ రావట్లేదు, ఆటోమేటిక్ గా మామూలుగా అది వస్తుంది, ఒకసారి లాగ్ ఆఫ్ అయ్యి లాగిన్ అవ్వగలరా? ఓకే సార్. అయ్యో, సెకండ్ దాని మీద ఒక కనిపిస్తుంది అండి, ఫస్ట్ దాన్ని పింగ్ చేస్తే రావట్లేదు, సెకండ్ దాన్ని పింగ్ చేస్తే కనిపిస్తుంది. ఓకేనండి, నేను మళ్ళీ షో చేస్తున్నాను, ఒక్కసారి మీరు అందరూ కూడా నా ప్రెజెంటేషన్ పిన్ చేసుకోండి అండి. ఓకే, సో మీ అందరికీ ఒక డౌట్ రా ఉండొచ్చు.
ఈ వర్క్షాప్ పేరేంటి? వెరైటీగా ఉంది, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అంటారు, ఏంటి విలువల? మాకు తెలియదా విలువలు? మేము చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదా, వినలేదా? విలువలంటే ఏంటి? యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి అనే డౌట్ అందరికి సర్వసాధారణంగా వచ్చి ఉంటుంది. ఏంటంటే సార్, ఇది ఈ విలువ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. అందరూ చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఒక చాక్ పీస్ విలువ ఏంటి? లేకపోతే ఒక పెన్ను విలువ ఏంటి? అందరూ చాట్ బాక్స్లో అందరూ పార్టిసిపేట్ చేయండి. ఒక పెన్ను విలువ ఏంటి సార్? అందరూ చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకే, ఇట్స్ యూసేజ్. ఏంటది? ఓకే, రైటింగ్. ఓకే, డిపెండ్స్ ఆన్ హౌ వీ యూజ్ ఇట్. ఓకే, రాయటం. ఓకే, ఎవరైతే పాత పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళు రెస్పాండ్ అవ్వద్దండి, కొత్త వాళ్ళు మాత్రమే మెసేజ్ బాక్స్ టైప్ చేయండి. 100 రూపీస్, ఎస్ సార్. 100 రూపీస్ అనేది విలువ వెలానా? ఇజ్ ఇట్ కాస్ట్ ఆర్ ఇట్స్ వాల్యూ? ఓకే, అది కాస్ట్ అండి, వాల్యూ కాదు. ఓకే ఓకే, మన వాల్యూ ఏంటండి, విలువ అంటే ఏంటి? సో చాలామంది రాశారు ఏమిటి అంటే, ఒక పెన్ను విలువ ఏంటంటే రాయటం. ఆ పెన్ను రాయట్లేదు అనుకోండి, ఒక చాక్ పీస్తో మనం బోర్డు మీద రాయలేమనుకోండి, అప్పుడు ఆ చాక్ పీస్ విలువ ఏంటి సార్? చాలా కష్టం కదా దాని గురించి చెప్పటం. ఆ ఓకే, పెన్ను ఉందండి, పెన్ను బాగా పడుతుంది, కానీ పేపర్ లేదు, అప్పుడు దాని విలువేంటి? ఒక చాక్ పీస్ ఉంది, బోర్డు లేదు రాయటానికి, అప్పుడు ఆ చాక్ పీస్ విలువ చెప్పగలమా? చెప్పటం కష్టం, నథింగ్. ఓకే ఓకే, అయితే చాక్ పీస్ ఉంది, బోర్డు ఉంది, కానీ ఆ కమ్యూనికేషన్ చూసేవాళ్ళు ఎవరు లేరు, ఒక క్లాస్ రూమ్ అంటూ ఎవరు లేరు, అప్పుడు దాని వాల్యూ ఏంటి? ఆ చాక్ పీస్ ఉంది, బోర్డు ఉంది, అప్పుడు దాని విలువ చెప్పగలమా? అయితే ఏ వస్తువైనా అండి, దానికన్నా పెద్ద వ్యవస్థలో ఉంటేనే దాని విలువ చెప్పగలమండి. ది వస్తువు విలువైన ఒక చాక్ పీస్ వాల్యూ ఎలా అయితే దానికన్నా పెద్ద వ్యవస్థ ఏంటి, ఒక బోర్డు ఉంటే చెప్పగలుగుతున్నామో, ఒక పెన్ను విలువ ఎప్పుడైతే పేపర్ ఉంటేనే చెప్పగలుగుతున్నామో, అదేవిధంగా ఏ వస్తువు, ఏ మనిషి విలువైనా సరే దానికన్నా పెద్ద వ్యవస్థలోను మాత్రమే చెప్పగలము. దాని విలువ దేని నుంచి వస్తుందంటే, అది ఎలా భాగస్వామ్యం అవుతుంది, ఎలా పార్టిసిపేట్ చేస్తుంది అనే దాని మీద బట్టి దాని విలువ ఉంది. అయితే వస్తువు గురించి బాగానే చెప్పారు, కానీ మనిషి గురించి ఏంటి, మనిషి విలువ ఏంటి, మానవ విలువ అంటే ఏంటి అంటే, మనిషి ఎక్కడైతే జీవిస్తున్నాడో, మన జీవితం ఒకసారి చూద్దాం. మనం మనతో బతుకుతున్నాం, ఇంకొక వ్యక్తితో ఉంటున్నాం, మన ఫ్యామిలీలో ఇమ్మీడియట్ రిలేషన్షిప్స్ అండ్ ఎక్స్టెండెడ్ రిలేషన్షిప్స్, మన ఫ్రెండ్స్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, సమాజంలో రిలేషన్షిప్స్, అది మన పాల వాళ్ళు కానివ్వండి, ఒక ఫార్మర్ కానివ్వండి, ఒక కార్పొరేటర్ మున్సిపల్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, ఒక సొసైటీ రిలేషన్షిప్స్ అండ్ ద ప్రకృతి. క్లియర్గా చూస్తుంది, కనపడుతుందా మనకన్నా పెద్ద వ్యవస్థలు? అయితే ఈ వ్యవస్థల్లో మన బిహేవియర్ ఎలా ఉంది, నేను ఎలా భాగస్వామ్యం అవుతున్నాను, నేను చేసే పనుల వల్ల నా మనసు బాధ పెడుతున్నానా నా మనసుని, లేకపోతే నా మనసుని సంతోష పెట్టగలుగుతున్నానా, నా చాయిసెస్ వల్ల నేను ఏదైతే చూస్ చేసుకుంటున్నానో, ఏదైతే సెలెక్ట్ చేస్తున్నానో, దానివల్ల నా శరీరం ఆరోగ్యంగా ఉంటుందా అనారోగ్య పాలవుతుందా, నా భాగస్వామ్యం ఎలా ఉంది, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, నా కుటుంబంలో నా బిహేవియర్ వల్ల మంచి ఎన్విరాన్మెంట్ బిల్డప్ అవుతుందా
నా మాటల వల్ల నా బిహేవియర్ వల్ల నెగిటివిటీ డెవలప్ అవుతుందా? నా పార్టిసిపేషన్ ఎలా ఉంది సమాజంలో? నా పార్టిసిపేషన్ ఎలా ఉంది? నేను సమాజంలో ఉన్న వ్యవస్థలతో సరిగ్గా భాగస్వామ్యం అవ్వగలుగుతున్నానా, పార్టిసిపేట్ చేయగలుగుతున్నానా? లేదు సమాజంలో నా వల్లే ప్రాబ్లం క్రియేట్ అవుతుందా? ప్రకృతి, నేను ఎక్కడి నుంచి అయితే గాలి పీల్చుకుంటున్నానో, నీరు తాగుతున్నానో, తింటున్నానో ఆహారాన్ని, ఈ ప్రకృతి నా వల్ల కాంట్రిబ్యూట్ పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నానా, నెగిటివ్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నానా? వాట్ ఈజ్ మై పార్టిసిపేషన్, నా భాగస్వామ్యం ఏమిటి అని అడిగేదే ఈ కోర్స్ అండి. ఈ 7 రోజుల కోర్స్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్. ఎలాంటి వాల్యూ గురించి మాట్లాడతామంటే సార్వభౌమికమైనది, అది యూనివర్సల్. అది ఒక మతానికి చెందిందో, ఒక కులానికి చెందిందో, ఒక ప్రాంతానికి చెందిందో కాదండి. ఏమన్నా యూనివర్సల్ వాల్యూస్ అంటే ఏంటి, యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటి అంటే నా రోల్ ఏంటి, వ్యక్తిగా నా రోల్ ఏంటి, ఫ్యామిలీలో నా రోల్ ఏంటి, కుటుంబంతో నా రోల్ ఏంటి, దీని గురించి తెలుసుకునేదే ఈ వర్క్షాప్ అండి. అయితే అందరూ కూడా మీ నోట్బుక్లో రాయండి, ఒక 2 యాక్టివిటీస్ తీసుకోండి, పర్సనల్ యాక్టివిటీ, ప్రొఫెషనల్ యాక్టివిటీ. పర్సనల్గా ఒక ఫ్యామిలీలో ఒక పని తీసుకోండి, అది మీరు పెళ్ళి కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఏదైనా కానీ ఒక వర్క్ రిలేటెడ్ తీసుకోండి. 2 పనులు నోట్బుక్ మీద రాయండి అందరూ తొందరగా, క్విక్గా 2 పనులు మీరు చేసేది మార్నింగ్ టు ఈవినింగ్, ఒక మీరు రిపీటెడ్గా చేసేది ఒక 2 పనులు రాయండి. ఎందుకు చేస్తున్నాను అని అడగండి, వై ఐఎమ్ డూయింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్. ఫస్ట్ ముందు పని ఒకటి తీసుకోండి, ఫస్ట్ పనిని తీసుకోండి. నేను ఈ క్లాస్ అటెండ్ అవుతున్నాను, ఎందుకు అటెండ్ అవుతున్నాను, ఒక ఆన్సర్ వస్తుంది. మళ్ళీ ఎందుకు అని అడగండి, ఇంకొక ఆన్సర్ వస్తుంది. మరలా ఎందుకు అని అడగండి, ఇంకొక ఆన్సర్ వస్తుంది. ఇంకా ఆన్సర్ రావట్లేదు అన్నది లాస్ట్ ఆన్సర్ ఏదైతే వస్తుందో అది అందరు టైప్ చేయండి, అందరు షేర్ చేయండి. ఒక 2 పనులు తీసుకోండి, అడగండి ఆ పని నేను ఎందుకు చేస్తున్నాను, ఆన్సర్ వస్తుంది. మళ్ళీ అడగండి ఈ పని ఎందుకు చేస్తున్నాను, అలా ఎందుకు ఎందుకని ఒక 3-4 సార్లు అడగండి. ఒక డెడ్ ఎండ్ వచ్చినప్పుడు ఎందుకు అనేది ఆన్సర్ వస్తుందో అది చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఓకే, నైస్. ఒక యాక్టివిటీ అయిపోగానే 2 యాక్టివిటీకి వెళ్ళిపోండి. సేమ్, ఆ 2 యాక్టివిటీస్ని ఎందుకు చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను, ఎందుకోసం, మీకోసం ఎందుకు చేస్తున్నారు, మిమ్మల్ని మీరు పుష్ చేయాలండి. లాస్ట్ ఆన్సర్ ఎందుకు అని అడగండి. ఇక ఆన్సర్కి ఎందుకు అని అడిగితే ఆన్సర్ లేదు, ఆన్సర్ రాయండి. ఓకే, ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సార్, రెస్పాన్సిబిలిటీ అని రాసిన వాళ్ళు, మీరు ఎందుకు తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీ? ఓకే, సపోర్ట్ ఎందుకు చేయాలి సార్ రాసిన వాళ్ళు, మిమ్మల్ని మీరు అడగాలి. ఓ, టు లివ్. ఓకే, టు లివ్ వాళ్ళు ఎందుకండి అడగండి. హెల్త్ అండ్ వెల్త్ ఎందుకు కావాలండి, మళ్ళీ అడగాలి మిమ్మల్ని మీరు. ఎందుకు, ఎలా జీవించాలి, ఎందుకు, సరే, వెరీ గుడ్. ఎందుకు నేర్చుకోవాలండి, ఎందుకు సంపాదించాలి, కిషోర్ గారు ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు సంపాదించాలి? ఎందుకండి 100 సంవత్సరాలు ఎందుకు బతకాలండి అలివేణి గారు, ఎందుకు సార్? కంటిన్యూస్గా వస్తుంది, నో ఎండ్. శాంతి కోసం, ఓకే మహేష్ గారు, వెరీ ఇంట్రెస్టింగ్. హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్, వెరీ ఇంట్రెస్టింగ్. టు బికమ్ హ్యాపీ. అదర్స్ అదర్స్ ఎందుకండి, మీరు లాస్ట్ ఆన్సర్ రాయాలి. సౌదీ హ్యుమానిటీ అహ్మద్ గారు, ఎందుకు సర్వ్ చేయాలి హ్యుమానిటీకి, మీకేం వస్తుంది సర్వ్ చేస్తే? వాట్ యు విల్ గెట్, వై యు ఆర్ డూయింగ్, వై యు నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ? అరే, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్, సస్టైనబుల్ లైఫ్ ఎందుకండి మేడం?
కష్టం సార్, కొంచెం కష్టమేనండి దీనికి ఆన్సర్. కొంచెం కొంచెం మిమ్మల్ని మీరు అడగాలి సిన్సియర్గా ఈ క్వశ్చన్. ఫర్ హ్యాపీనెస్, అరే ఫర్ కోఎగ్జిస్టెన్స్ ఎందుకు మేడం? లావణ్య గారు ఎందుకు సహస్తిత్వంలో బ్రతకాలి? ఎందుకు 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 ప్రకృతి సహస్తిత్వంగా ఉండాలి? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఓకే వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే అయితే ఒక్కసారి అందరూ స్లైడ్ చూడండి సార్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేషన్. అయితే మనకి మన ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు సార్ ఎందుకు ఎందుకని మనకు మూడు రకాల ఆన్సర్స్ వస్తాయండి. ఇది తెలుగు పీపీటీ రావట్లేదండి, కొంచెం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏదో కొంచెం అవ్వాలనుకుంటున్నాం, ఐ వాంట్ టు బికమ్ సంథింగ్, ఐ వాంట్ టు గెట్ సంథింగ్, నాకు ఏదో కావాలనుకుంటున్నాం, ఐ వాంట్ టు బీ సంథింగ్, మనం ఏదో అవ్వాలనుకుంటున్నాం, అలా ఉండాలనుకుంటున్నాం. ఈ మూడు ఆన్సర్స్ వస్తాయండి మీరు ఎందుకు ఎందుకు అని అడిగితే. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒక డాక్టర్, డాక్టర్ ఎందుకు డాక్టర్ అవ్వాలి? ఎందుకు పనిచేయాలి? సర్వీస్ కోసం. సర్వీస్ చేస్తే ఏమొస్తుంది? డబ్బులు. ఇంకేమొస్తాయి? రెస్పెక్ట్, సమాజంలో మంచి హోదా. ఎందుకు సుఖంగా బ్రతకాలి? ఇప్పుడు మీరందరు రాసిందే సుఖంగా. అబ్బో చాలా మంచి మాటలు ఉపయోగించారు, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్. సో నేను హ్యాపీనెస్ అంటున్నానండి, ఒక పదం ఉపయోగిస్తున్నాను కన్వీనియన్స్ కోసం. ఇంజనీర్ ఎందుకు? ఒక ఐఐటి ఇంజనీర్ ఎందుకు? కొంతమంది మదర్స్ ఉన్నారు ఇక్కడ, ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తున్నారు, ఎందుకు ఫ్యామిలీ? ఒక ఫార్మర్స్ ఉన్నారు, ఎందుకు పంట ఎందుకు పండిస్తున్నాం? పండిస్తే డబ్బులు వస్తాయి, ఓకే రెస్పెక్ట్ ఇప్పుడు లేదు వస్తుంది, ఎందుకు? ఒక దొంగ, ఇక లేర్లేండి ఎవరు, అందరు పార్టిసిపెంట్స్ అందరు మంచి వాళ్ళు, ఒక దొంగ తీసుకుందాం, ఎందుకు? ఈజీ మనీ ఎందుకు? కంఫర్టబుల్గా ఉండాలి ఎందుకు? మనం చేసే ప్రతి పని, ఈ పని అడిగినా అండి ఈ ఆన్సర్స్ ఒకసారి చూస్తే ఫైనల్ ఆన్సర్ మాత్రం ఒకసారి గమనించారా? మీ 90 మంది మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు ఒక అందరికి ఏదో కామన్ యూనిటీ ఉంది కదా, అది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను ఈ పని చేసిన, అది తప్పు పని చేసినా సరే, ఇంకొక వ్యక్తిని బాధ పెట్టినా సరే, ఎందుకు చేస్తున్నానంటే సుఖంగా ఉండటానికి చేస్తున్నాను. అయితే ఇప్పుడు మన ఫోకస్ దాని ఫైనల్ గోల్ మీద ఉందా లేదు, స్టెప్స్ మీద ఎక్కువ ఉందా? ఫైనల్ గోల్ ఎప్పుడో మర్చిపోయామా? ఏంటి, డబ్బు సంపాదించటం, ఒక మంచి ఇల్లు కొనుక్కోవటం, కారు కొనుక్కోవటం, అన్నీ ఇంపార్టెంట్ అండి, ఇవన్నీ స్టెప్స్. కానీ గోల్ని మర్చిపోయామా, లేకపోతే గోల్ కూడా స్టెప్తో పాటు మనకు మైండ్లో ఉంటుందా ఒక పని చేస్తున్నప్పుడు? ఈ ప్రశ్న అడగాలండి మనల్ని మనం. పిల్లలు, పిల్లల్ని బాగా చూసుకుంటున్నాం ఎందుకు? వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు? వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి హెల్ప్ అయితే వాళ్ళని బాధ్యత పౌరులుగా తీర్చిద్దాలనుకుంటున్నాం ఎందుకు? అయితే ఒక అందరూ అడగనండి, ఈ గోల్ మన మైండ్లో 24 అవర్స్లో ఎంతసేపు మన మైండ్లో ఉంటుంది? స్టెప్స్ మాత్రమే ఉంటున్నాయా, గోల్ కూడా ఉంటుందా? డబ్బులు ఇంకాస్త ఒక శాలరీ పెరిగితే సుఖంగా ఉంటాను అనుకున్నాం, శాలరీ పెరిగింది సుఖంగా సుఖంగా ఉన్నామా? ఇంకో ఇల్లు కట్టుకుంటే మంచిగా బాగుంటుంది, సొంత ఇల్లు కట్టుకుంటే హ్యాపీగా ఉంటాం, సొంత ఇల్లు కట్టుకున్నాం హ్యాపీనెస్గా వచ్చిందా? వచ్చింది సార్, మనతో ఉంటుందా? ఇది మాత్రం అడగొద్దు సార్. పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు హ్యాపీగా ఉంటామని, హ్యాపీగా ఉంటున్నామా? పిల్లలు, ప్రమోషన్, అయితే హ్యాపీగా హ్యాపీగా వచ్చింది, కానీ కొన్నిసార్లు చాలా హ్యాపీగా ఉంటున్నాం, కొన్నిసార్లు డౌన్ అయిపోతున్నాం లైఫ్లో. మళ్ళీ ఒక మంచి ట్రిప్కి వెళ్తున్నాం, ఒక సైట్ కొనుక్కున్నాం, ఒక ప్రాపర్టీ సంపాదించాం, ప్రమోషన్ వచ్చింది, కొంచెం డబ్బులు వచ్చినాయి, లేకపోతే మనం అయిన వాళ్ళకి మంచి జరిగింది, హ్యాపీ. మళ్ళీ ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది, డౌన్. ఇది మేజర్ ఇష్యూ అండి. మనం హ్యాపీగా లేవని కాదు, కానీ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాము, ఆ సుఖంగా సంతోషంగా ఆనందంగా సంతృప్తితో బతకాలనుకుంటున్నాము,
కానీ ఏదో ఒకటి వస్తుంది లైఫ్లో, డౌన్ అయిపోతున్నాం. ఈ గ్యాప్ని ఎక్స్ప్లోర్ చేయటమే మన పని అండి. లెట్ సి. అయితే ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలి, ఉండాలంటే ఏం కావాలి? వస్తువులు కావాలి, ఎస్, డబ్బు కావాలి, నో డౌట్, చాలా ఇంపార్టెంట్ డబ్బులు, వస్తువులు కావాలి సుఖంగా ఉండాలంటే. అది ఒక్కటే సరిపోతుందా? కావలసిన వస్తువులు ఉన్నాయి, సుఖంగా ఉంటామా? ఎస్ ఆర్ నో ప్లీజ్ టైప్ చేయండి. కావలసిన వస్తువులు ఉంటాయి, ఉన్నాయి, మీకు కావలసిన వస్తువులన్నీ మీ దగ్గర ఉన్నాయి, సుఖంగా ఉండగలమా? నో. వస్తువులు ఉన్న వాళ్ళని అడగండి, అడుగుదామండి. నో. ఓకే, క్లియర్గా తెలుస్తుంది. ఓకే, లేదు, వస్తువులు మాత్రమే సఫిషియంట్ కాదు, ఇంకా కావాలి. ఏం కావాలి? మనం వేరే మన కుటుంబంతో మనుషులతో ఉంటున్నాం, మంచి సంబంధాలు కావాలి, మంచి ఫీలింగ్స్ కావాలి కదా. వస్తువులు కావాలి, మంచి సంబంధాలు, సంబంధాల్లో మంచి ఫీలింగ్స్ కావాలి. వెరీ గుడ్. ఒక్కసారి మన లైఫ్లో చూద్దాం అందరూ, మీ అందరూ, మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? సంబంధాల నుంచి వస్తున్నాయా, బయట నుంచి వస్తున్నాయా? మనకు మన లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువ ప్రాబ్లమ్స్, వస్తువులు తగ్గి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా మన జీవితంలో? మన సంబంధాల్లో కాన్ఫ్లిక్ట్ ఉండి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వన్ ఆర్ టూ ఆప్షన్ ఏంటి? వస్తువులు తక్కువయ్యి మీ లైఫ్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? సంబంధాల్లో సరిగ్గా లేక సంబంధాల్లో కాన్ఫ్లిక్ట్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వన్ ఆర్ టూ? అరే, దేనిలో ప్రాబ్లం ఉన్నా ఓకే, లెట్ సి. అయితే రెండుగా ఈ రెండింటి వల్ల పని జరగట్లేదు, ఇంకోటి ఏదో కావాలి. ఏం కావాలి అంటే వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి వస్తువులు కావాలి, మంచి సంబంధాలు కావాలి. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వస్తువుల పట్ల సంబంధాల పట్ల ఒక మంచి అవగాహన కావాలండి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే వస్తువులు లేకపోతే సుఖంగా లేవని వస్తువులు తెచ్చుకుంటున్నాం, సంబంధాలు కూడా కొన్ని తెచ్చుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లలు, కొత్త ఫ్రెండ్స్, కొత్త సంబంధాలు, చుట్టాలు. కానీ ఈ రెండింటి పట్ల అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్ సార్, మూడు ఇంపార్టెంటే సార్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే మీ అందరికీ, మూడింటి కోసం పనిచేస్తున్నారా లేదా వస్తువులు ఎక్కువగా ఉంటే సుఖంగా ఉంటాం అనే భ్రమలో ఉన్నారా? ఓకే, స్ట్రైట్ క్వశ్చన్, హానెస్ట్ క్వశ్చన్. మూడింటి కోసం పనిచేస్తున్నామా లేదు, ఈ మూడో నెంబర్ ఈ రెడ్ సర్కిల్ ఈ చిన్న సర్కిల్ మీద పనిచేస్తున్నామా? మూడింటి మీద కనుక మీరు పనిచేస్తే ఎస్ అని టైప్ చేయండి, లేదండి ఏదో ఒకటి రెండింటి మీదే పనిచేస్తున్నామంటే నో అని టైప్ చేయండి. మీరు మూడింటి కోసం పనిచేస్తున్నారా లేదు వన్ ఆర్ టూ మీద పనిచేస్తున్నారా? డబ్బులు ఎక్కువగా ఉంటే సుఖం వస్తుంది అనుకుంటున్నామా? చిన్న సర్కిల్లో ఉన్నామా, పెద్ద సర్కిల్లో ఉన్నామా? ఎస్ ఆర్ నో. చిన్న సర్కిల్ అయితే ఎస్, పెద్ద సర్కిల్ అయితే నో. వెరీ గుడ్, వెరీ గుడ్, హానెస్ట్ హానెస్ట్ ఆన్సర్స్. థ్యాంక్ యూ సార్, ప్లీజ్ షేర్ ఎవ్రీవన్. మీ లైఫ్లో మీరు దేనికోసం పనిచేస్తున్నారు? మూడింటి కోసం పనిచేస్తున్నారా లేదు? ఎస్, క్లియర్గా మనకి తెలుస్తుంది కదా. ఎప్పుడూ సుఖంగా ఉండాలనుకుంటున్నాము, కానీ సుఖంగా ఉండాలి అంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఎక్కువ డబ్బులుంటే ఎక్కువ వస్తుంటే సుఖంగా ఉంటామనే ఒక పెద్ద డామినెంట్ ఈ మాన్యత అనేది పడిపోయింది మన హెడ్లో. ఈ వర్క్షాపు ఈ మూడింటి గురించి, మూడు ఇంపార్టెంట్ మనిషికి మనం ఆనందంగా ఉండటానికి, దీన్నే మానవ చేతన అన్నారండి. ఈ మూడింటి గురించి ఆలోచించడాన్నే
హ్యూమన్ కాన్షియస్నెస్ అన్నారు, ఈ మూడింటి గురించి ఆలోచించి పనిచేయటాన్ని. ఈ చిన్న సర్కిల్లోనే ఉంటే దాన్ని అమానవీయ చేతన అన్నారండి, ఇన్హ్యూమన్ కాన్షియస్నెస్. అయితే ఈ వర్క్షాప్లు మీరు ఎందుకు అటెండ్ అవ్వాలి అంటే ఒక ఈ మూడింటి గురించి వర్క్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందామండి. ఓకే ఓకే, అందరు నాతో ఉన్నారా? ఎస్ నో అందరు టైప్ చేయండి, నాతో ఉంటే ఎస్ అని. గ్రేట్ గ్రేట్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో అందరు ఇప్పటి వరకు వినకపోయినా ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి, వెరీ ఇంపార్టెంట్, ఎంటర్ అవుతున్నాం మనం. ఓకే, ఏంటి రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి, సరైన అవగాహన, నా జీవితంలో సరైన అవగాహన అంటే ఏంటి ఒక్కసారి చూద్దాం. ఒక చిన్న టాపిక్ తీసుకొని చూద్దాము, ఇంకా రేపొద్దున ఇంకొంచెం పెద్ద టాపిక్స్ తీసుకుందాం. ఓకే, కృతజ్ఞత, ఓకే గ్రాటిట్యూడ్. అరే ఇది అందరికీ తెలుసు గ్రాటిట్యూడ్, మనందరం థ్యాంక్ యూ చెప్తున్నాం కదా, గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం కదా. ఒక్కసారి చూద్దాం మన లైఫ్లో మనకి ఈ కాన్సెప్ట్ అంటే ఎలా అర్థమైంది అనేది. అందరూ కూడా పెన్ను పేపర్ తీసుకోండి. ఈ ఐఎమ్ టెల్లింగ్ దాట్ మీరు ఎంత సిన్సియర్గా యాక్టివిటీ చేస్తారో మన ఒక ఒక బ్యూటిఫుల్ ఒక అద్భుతమైన ఇన్సైట్ వస్తుందండి మనసులో. ప్లీజ్ కమిట్ అవ్వండి, డీవియేట్ అవ్వద్దు, అందరూ కూడా నాతో పాటు యాక్టివిటీ చేయండి. మన ఇద్దరం కలిసి చేసే యాక్టివిటీ ఇది. ఓకే అందరు, ఫస్ట్ యాక్టివిటీ అందరూ కూడా పెన్ను పేపర్ తీసుకోండి, ఆ పెన్ను ఆ పేపర్ మీద సర్కిల్స్ పెట్టండి. సర్కిల్ మధ్యలో నా జీవితంలో నేను ఈ స్థితిలో ఉండటానికి కారణమైన మనుషులు అని రాయండి. పీపుల్ హూ కాంట్రిబ్యూటెడ్ టు వాట్ ఐ ఆమ్ టుడే. ఇవాళ మీరు మీ లైఫ్లో ఎవరైతే ఎవరు మీరు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఇవాళ ఉండటానికి కాంట్రిబ్యూట్ చేసిన మనుషులు అని రాయండి. ఆ సర్కిల్ చుట్టూ గీతలు పెట్టండి. ఓకే, ప్రతి గీతలో వాళ్ళ పేరు రాయండి. ఓకే, మీ చిన్నప్పటి నుంచి ఒక్కొక్క స్టేజ్ మిమ్మల్ని మీరు గతంలోకి వెళ్ళండి. మీ లైఫ్లో మీరు ఇవాళ ఈ స్థితిలో ఉండటానికి ఎవరు కారణం అని మీరు అనుకుంటున్నారు, ఎంతమంది వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు మీకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఇక్కడ కాదండి మీ పేపర్ మీద రాయండి, అందరు వాళ్ళ పేర్లు రాయండి అండి. చాలా బ్యూటిఫుల్ యాక్టివిటీ, కొంచెం మిమ్మల్ని మీరు పుష్ చేయాలి, అందరు ఫోకస్గా చేయండి, డీవియేట్ అవ్వద్దు, ఎవరు చూస్తూ ఉండొద్దండి. ఇది చేస్తే ఒక అద్భుతమైన లెర్నింగ్ వస్తుంది, అందరూ చేయండి, మ్యాజిక్ అన్నమాట, మ్యాజిక్ వస్తుంది. మీరు చేయండి కమిటెడ్గా అందరూ. నేను నా జీవితంలో ఇవాళ ఉండటానికి ఎంతమంది సహాయపడ్డారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో మిమ్మల్ని మీరు గుర్తెచ్చుకోండి, చిన్నప్పటి నుంచి మీరు ఇవాళ ఈ స్థితిలో ఉండటానికి. అందరూ సిన్సియర్గా ప్రతి స్టేజ్లో ఎంతమంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీకు కాంట్రిబ్యూట్ చేశారు, సహాయం చేశారు మీకు మీరు ఇవాళ ఈ స్థితిలో ఉండటానికి, ఒక మనిషిగా ఒక వ్యక్తిగా. ఒక ఉద్యోగిగా ఒక తండ్రిగా ఒక తల్లి ఏ స్థితిలో మీరు ఉన్నారు, మీరు టుడే వాట్ ఎవర్ యు ఆర్. చాలామంది మీ జ్ఞానాన్ని పెంపొందించవచ్చు, చాలామంది మీకున్న మీరు డబ్బులు ఇవాళ సంపాదిస్తున్నారంటే ఆ స్కిల్ నేర్పించొని ఉండొచ్చు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వేరు వేరు టైమ్స్లో మీ లైఫ్లో అందరి పేర్లు రాయండి. ఆ సర్కిల్లో ఖాళీ లేకపోతే ఇంకొక సర్కిల్ క్రియేట్ చేయండి, కొత్త సర్కిల్ క్రియేట్ చేయండి ఫిల్ అయిపోతే. బట్ డోంట్ స్టాప్, పుష్ ఇట్, పుష్ యువర్ సెల్ఫ్. రాస్తూనే ఉండండి.
మీరు ఇవాళ ఈ స్థితిలో ఉండటానికి ఎంతమంది వ్యక్తులు, వాళ్ళ పేర్లు రాయండి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మీకు కాంట్రిబ్యూట్ చేశారు. పుష్ యువర్ సెల్ఫ్, డోంట్ స్టాప్. కొత్త పేపర్లో సర్కిల్ క్రియేట్ చేయండి, ఫుల్ అయిపోతే. ఎవరు కూడా చూస్తూ ఉండదు సార్, పెన్ను పేపర్ తీసుకుని అందరు రాయండి. ఆ మ్యాజిక్ మిస్ అవుతారు మీరు కనుక చేయకపోతే. బ్యూటిఫుల్ మ్యాజిక్ విల్ కమ్, మీరు అసలు ఊహించుండరు అది. పుష్ యువర్ సెల్ఫ్ ప్రతి స్టేజ్లో మీ లైఫ్లో, బాల్యం నుంచి తర్వాత మీరు పెద్ద, మీరు మీ స్కూల్ స్టేజ్లో, మీ కాలేజ్ స్టేజ్లో, మీరు యంగ్గా ఉన్నప్పుడు, మీ ఏజ్ బట్టి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ మీ లైఫ్లో అందరి పేర్లు గుర్తు తెచ్చుకోండి, మర్చిపోయి ఉంటారు. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొంతమంది కాంట్రిబ్యూట్ చేసి ఉంటారు. పుష్ పుష్ యువర్ సెల్ఫ్. బాగా గుర్తు తెచ్చుకోండి, ఇంకా ఎవరున్నారు, ఎవరున్నారు ఇంకా. ఇవాళ నేను లైఫ్లో ఈ పరిస్థితిలో ఉండటానికి నేను బ్రతుకున్నాను ఫస్ట్. నేను ఒక ఒక ఉద్యోగ సమాజంలో ఒక మనిషిగా ఉండగలిగాను. ఇప్పుడు ఇలా ఇంటర్నెట్లో ఇలా క్లాస్ వింటున్నాను అంటే ఇంత ఇంత పురోగతి చెందాను అంటే నా లైఫ్లో ఇవాళ ఉండి ఈ స్టేజ్లో ఉన్నానంటే ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు. పుష్ పుష్ యువర్ సెల్ఫ్ అండి. ఓకే, అందరూ క్లోజ్ యువర్ ఐస్, అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. మీరు గనక మీ రాయటం పూర్తి అయినట్లయితే, పూర్తి కాని వాళ్ళు తర్వాత చేయొచ్చు అండి. అందరూ క్లోజ్ యువర్ ఐస్. ఏంటి మనసుకి ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది మనసులో? ఎలాంటి ఫీలింగ్ వస్తుంది ఈ లిస్టుని చూసినప్పుడు, ఈ లిస్ట్ గురించి రాయడానికి ప్రయత్నించినప్పుడు? ఓపెన్ యువర్ ఐస్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్ వన్ వర్డ్లో ఎలాంటి ఫీలింగ్ వస్తుంది ఈ లిస్ట్ చూసినప్పుడు. ఏం గుర్తుకు వస్తుంది, ఏమనిపించింది మీకు? యాక్టివిటీ చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత ఓకే, థ్యాంక్ఫుల్, బ్లెస్డ్, ఓకే ఓకే ఓకే, ఇంతమంది ఉన్నారు అని కన్నీళ్ళు వస్తున్నాయి, ఓకే గూస్ బంప్స్, ఓకే నా లైఫ్లో ఇంతమంది నన్ను సపోర్ట్ చేశారా అనిపిస్తుంది, ఓకే ఓకే. అయితే అండి, ఈ దీనికి అన్నీ రాయాలా ఇంత చిన్నదానికి, ఇంత హంగామా చేయాలా, నాకు గుర్తుండట్లేదా అంటే, మనమండి ఈ ఉరుగు పొరుగుల ప్రయాణంలో, ఈ లైఫ్లో మనం ఆగి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తున్నామా? అసలు అసలు ఆగగలుగుతున్నామా మనం? ఎంతమంది మనం ఇవాళ బ్రతకటానికి, మనం డెవలప్ అవ్వటానికి, మనం ఎక్సలెన్స్, మనం ఒక సమాజంలో ఏదైనా ఒక లైఫ్లో ఏదైనా చేయటానికి ఎంతమంది మనకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేశారండి. అయితే ఈ కృతజ్ఞత అనేది ఒక భావము, ఒక ఫీలింగ్. ఏంటి ఫీలింగ్ అంటే, మన జీవితంలో మనం ముందు మనం బ్రతకటానికి, మనం అభివృద్ధి చెందటానికి, మనం శ్రేష్టంగా అవ్వటానికి ఎవరైతే ఎఫర్ట్ పెడుతున్నారో, ఎఫర్ట్,
ఎఫర్ట్ అంటే ప్రయత్నిస్తున్నారు, వాళ్ళు మొత్తం మనకు హెల్ప్ చేశారని కాదు ప్రయత్నించారు, వాళ్ళ అందరి పట్ల మనకుండే భావాన్ని కృతజ్ఞతా భావం అన్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ భావం అనేది థ్యాంక్ యూ చెప్పడం కాదండి, భావం ఆ ఫీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ చెప్పడం అనేది ఎక్స్ప్రెషన్ అండి. ఆ ఫీలింగ్తో చెప్తున్నామా లేకపోతే నోటి మాటతో చెప్తున్నావా? వర్డ్ ఈజ్ వర్డ్ ఈజ్ క్యారింగ్ విత్ ఫీలింగ్. అయితే ఈ ఫీలింగ్ గనక మనలో ఉండాలి అంటే ఏదైతే మన సంతోషానికి అతి ముఖ్యమైన ఫీలింగ్ అండి, ఇది మదర్ ఆఫ్ ఆల్ ఫీలింగ్స్ ఈజ్ గ్రాటిట్యూడ్ అంటారు. మన సంతోషం, మనిషి సుఖంగా ఉండాలంటే మొట్టమొదటి, మనిషి దుఃఖంలో ఉన్నాడంటే మొట్టమొదటి కారణం మనలో ఈ భావం లేకపోవటం. ఈ భావం రావాలంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ ఆగాలండి, లైఫ్లో ఆగాలి ప్రతిరోజు. ఇంటలెక్చువల్గా మీరు చేసింది ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్, చూస్తున్నామా ఎంతమంది సహాయం చేశారని. రెండు, ఎప్రిషియేట్ చేయటం, ఆ ప్రశంస అనేది ఉందా మన హార్ట్తో, హృదయంతో అభినందించడం అంటారు కదా. మూడు, ఎక్స్ప్రెస్ చేస్తున్నామా. ఈ మూడు స్టెప్స్ చేసినప్పుడు మాత్రమే ఈ ఫీలింగ్ మనలో ఉంటుందండి. పై రెండు లేకుండా ఎక్స్ప్రెస్ చేస్తాం చాలాసార్లు, దానివల్ల మన లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుదండి. ద మోడర్న్ హార్వర్డ్ రీసెర్చ్ చెప్తుందండి, ఏ వ్యక్తి అయితే కృతజ్ఞతా భావాన్ని ఆచరిస్తారో వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ సంతోషం అనేది 300 రెట్లు ఎక్కువ పెరుగుతుందంట ప్రతిరోజు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇది ఒక్క ఫీలింగ్. చాలామంది మన పరంపరలో యోగులు చాలామంది చెప్పారండి, ఈ ఒక్కటి ప్రాక్టీస్ చేస్తే యూ విల్ సీ హైయెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ అని. ఏంటబ్బా ఇది అసలు నిజంగా అర్థమైందా మనకి? సరే చూద్దాం ఇంకొకసారి. అందరూ పెన్ను పేపర్తో రెడీగా ఉండండి. ఇంకొక సెకండ్ మ్యాజిక్, మీరు అందరూ కమిట్ అవ్వాలి, సిన్సియర్గా చేయండి. అందరూ ఒక టేబుల్ ఫామ్ చేయండి మీ పేపర్ మీద. లెఫ్ట్ సైడ్ ఓకే, మూడు మూడు కాలమ్స్ చేయండి, 4 రోస్ హెడ్డింగ్ పెట్టండి. ఆల్ ద థింగ్స్ ఐ రిసీవ్డ్, నేను తీసుకున్నవి అన్నీ అన్నీ నేను తీసుకున్నవి. సెకండ్ హెడ్డింగ్, నేను ఇచ్చినవి, నేను ఇచ్చినవి, నేను తీసుకున్నవి, నేను ఇచ్చినవి. వాట్ ఐ హ్యావ్ రిసీవ్డ్, వాట్ ఐ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ హెడ్డింగ్స్. ఫస్ట్ నేచర్ పక్కన సైడ్ హెడ్డింగ్స్, నేచర్ అంటే ప్రకృతి, సమాజము, కుటుంబము, ఇది హెడ్డింగ్స్ అండి. అందరూ ఇది డ్రా చేయండి, ఈ టేబుల్ కొంచెం పెద్దగా డ్రా చేయండి ఆ బాక్స్లో. ఓకే, మొట్టమొదటిగా నేచర్కి నేను ఇచ్చింది ఏంటి, నేను తీసుకున్నది ఏంటి, ప్రకృతి నుంచి నేను తీసుకున్నది ఏంటి. నేను మీ కొన్ని ఎగ్జాంపుల్ కోసం అవి రాశానండి, అవి రాయొద్దు, మీ అండర్స్టాండింగ్ లేదంటే అది రాయండి. మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాసుకున్నాను నేను. శివ, నిన్న ఎవరు మ్యూట్ చేశారు? అన్మ్యూట్ అసలు. ఎంత టైం అయిందండి నేను మ్యూట్ అయ్యి? ఇప్పుడే జస్ట్. ఓ థ్యాంక్ యూ. ఓకే, అందరూ ప్రకృతి నుంచి మీరు తీసుకున్నవి అన్నీ గుర్తు తెచ్చుకోండి. అందరి అన్నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకృతి నుంచి మీరు తీసుకున్నవి ఏంటి? పుష్ యువర్ సెల్ఫ్. అన్ని వస్తువులు నేను ప్రకృతి నుంచి ఏమేమి తీసుకుంటున్నాను రోజు? పుష్ యువర్ సెల్ఫ్. అందరూ కూడా సిన్సియర్గా రాయండి. మ్యాజిక్ మ్యాజిక్ విల్ కమ్ ఇన్ లైఫ్. అందరూ సిన్సియర్గా పార్టిసిపేట్ చేయండి. మీకు తెలిసినా సరే ప్రకృతి నుంచి నేను తీసుకుంటున్న వస్తువులు ఏంటి, ప్రకృతి నాకు ఏమేమి ఇస్తుంది, వాట్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ నేచర్. సమాజం
సమాజం నుంచి నేను తీసుకుంటున్నవి ఏంటి? నేను కొన్ని రాశానండి, అవి రాయొద్దు, మీరు మీ మీ అండర్స్టాండింగ్ రాయండి. చదువు, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, మంచి రోడ్స్ కానివ్వండి, ఇంటర్నెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ కానివ్వండి, పవర్ కానీ ఏదన్నా కానీ సమాజం నుంచి నేను పొందినవి, వాట్ ఐ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ సొసైటీ, సమాజం నుంచి నేను నేను పొందుతున్నవి ఏంటి? అందరూ ఆలోచించి రాయండి. పుష్ యువర్ సెల్ఫ్. పుష్ యువర్ సెల్ఫ్. అందరూ కుటుంబం నుంచి నేను నేను పొందినవి ఏంటి? నా కుటుంబం నుంచి వాట్ ఆల్ ద థింగ్స్ ఐ రిసీవ్డ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ మెంబర్స్. అందరూ కూడా రాయండి. ప్రకృతి నుంచి నేను పొందినవి ఏంటి, సమాజం నుంచి నేను పొందినవి, నా కుటుంబం నుంచి నేను పొందినవి, నేను తీసుకుంటున్నవి ఏంటి? వాట్ ఆల్ ద థింగ్స్ ఐ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ నేచర్, సొసైటీ అండ్ ఫ్యామిలీ. ప్లీజ్ ఫిల్ దట్ బాక్సెస్. పుష్ యువర్ సెల్ఫ్. అందరు రాయండి. సమాజానికి నేను ఇచ్చినవి ఏంటి? ఇక్కడ నేను రాసినవి రాయొద్దండి, మీరు సమాజానికి ఇచ్చినవి ఏంటి? సారీ, ప్రకృతికి. ప్రకృతికి ఫస్ట్ ఫస్ట్ ప్రకృతికి మీరు ఇచ్చినవి ఏమిటి? మీరేం చేశారు ప్రకృతికి? మీరు ప్రకృతికి మీరు ఇచ్చినవి, సమాజానికి మీరు ఇచ్చినవి ఏంటి? సమాజానికి మీరు ఇచ్చినవి ఏమిటి? శివ గారు, 3 మినిట్స్ లెఫ్ట్ సార్. సార్ టుడే వి రిక్వెస్టెడ్ 10 మినిట్స్, 9:10 వి ఆర్ క్లోజింగ్. కుటుంబం, కుటుంబానికి మీరు ఇచ్చినవి. మీ కుటుంబానికి మీరు ఇచ్చినవి. ఓకే, అందరూ రాశారనుకుంటున్నామండి. మీరు సమాజం కానీ, కుటుంబానికి కానీ, ప్రకృతి కానీ మీరు ఇచ్చినవి. ఓకే, అందరూ క్లోజ్ యువర్ ఐస్ ఎవ్రీవన్. ఈ ప్రశ్నకి సమాధానం రాస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మనసులో? ఎలాంటి ఫీలింగ్ ఉత్పన్నమవుతుంది హృదయంలో? ఓపెన్ యువర్ ఐస్, టైప్ చేయండి చాట్ బాక్స్లో. ఏమనిపించింది? ఓకే, నేను తీసుకున్నవి ఇచ్చిన వాటికన్నా తీసుకున్నవి ఎక్కువ అండి. ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, తీసుకోవటమే ఎక్కువ, వెరీ గుడ్. ఓకే 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 ఓకే, మిగిలిన వాళ్ళు అందరూ ఓకే. సో అయితే ఇక్కడ
సారాంశం ఏంటంటే అండి, ఇప్పటికీ అండి మనం తీసుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వలేమండి. ఎప్పటికీ అది అది అంజనీయ గారు, అంజనీయ ఎం గారు, మీరు ఊరుకుంటూనే శివగారిని మ్యూట్ చేస్తున్నారండి. ప్లీజ్ డోంట్ మ్యూట్. శివగారు మ్యూట్ చేశారు మిమ్మల్ని. శివగారు నన్ను కొంచెం పాఠం చెప్పనివ్వండి. థ్యాంక్ యూ అంజనీయ గారు. ఓకే, అయితే మనం కనీసం ఎప్రిషియేట్ చేస్తున్నామా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఒక్కసారి ఇవాళ నైట్ అందరూ కూడా ఆలోచించండి, మనం ఎందుకు ఇంత ఇన్ని వస్తువులు, ఇంతమంది మనుషులు, నేను సుఖంగా ఉండటానికి, నేను జీవించడానికి, నేను అభివృద్ధి చెందటానికి, నేను శ్రేష్టంగా బ్రతకగలగటానికి ఇంతమంది నాకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, నేను ఎందుకు చూడలేకపోతున్నాను? ఎందుకు నేను నా భావాన్ని వ్యక్తీకరించలేకపోతున్నాను అవతల వాళ్ళకి? ఎన్ని సంవత్సరాలైంది నేను మనస్ఫూర్తిగా నేను వీళ్ళందరికీ నా ఈ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేసి. భావం మనసులో ఉండటం కాదండి, భావాన్ని వ్యక్తీకరించినప్పుడే ఆ భావం ఉన్నట్లు. ప్రమాణం ఏంటి మీ మనసులో ఉంది అనటానికి? అయితే ఎప్పుడైతే అండి వ్యక్తీకరించమో అప్పుడు ఆ భావము ఫుల్ఫిల్ అవదండి. ఎస్, ఎప్రిషియేట్ చేశాం, గుర్తించాము, దాన్ని ప్రశంసించాం కూడా, మంచి ఫీలింగ్లో ఉన్నాం వాళ్ళ పట్ల, కానీ వ్యక్తీకరించామా? ఎక్స్ప్రెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అందరూ కూడా ఎక్సర్సైజ్ చాలా కేర్ఫుల్గా చేయండి, కొంచెం కొంచెం శ్రద్ధగా చేయండి. ఒక్క 5 నిమిషాలు అందరు మనసు పెట్టి చేయండి. మీ లిస్ట్లో ఒక పర్సన్ అండి, ఎవరైతే మీ లైఫ్లో మీరు నిజంగా ఈ వ్యక్తి నా లైఫ్లో హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, ఈ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అని అనుకుంటారో, ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు మీ పేపర్ మీద రాయండి. అయితే ఎందుకు ఆ వ్యక్తి మీకు అంత ఇంపార్టెంట్? మీరు ఎందుకు ఆ వ్యక్తికి కృతజ్ఞతాభావం చూపిస్తున్నారు ఆ వ్యక్తి పట్ల? వై, ఒక 4 లైన్లు రాయండి అందరూ. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో ఎందుకు ఆ వ్యక్తి ఇంపార్టెంట్, ఎందుకు ఎందుకు కృతజ్ఞత ఉంది మీ వాళ్ళ పట్ల? 4 లైన్లు ఎందుకు అనే దాన్ని ఆన్సర్ చేయండి అందరూ. స్టెప్ బై స్టెప్ అందరూ లైన్ బై లైన్ రాయండి స్లోగా. ఎందుకు ఆ వ్యక్తి పట్ల మీరు ఆ కృతజ్ఞతా భావాన్ని చూపిస్తున్నారు? ఎందుకు? 4 రీజన్స్ రాయండి. రాసిన వాళ్ళు క్లోజ్ యువర్ ఐస్. ఆ ఫీలింగ్, ఎలాంటి ఫీలింగ్ వస్తుంది సార్ మీ మనసులో? మిమ్మల్ని చూసుకోండి, అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. వాట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఈస్ కమింగ్ టువర్డ్స్ యూ? ఓకే, అయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ కృతజ్ఞత భావం అనేది కంప్లీట్ అవుతుందండి. ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తామో అప్పుడు మన హ్యాపీనెస్, పక్కన వాళ్ళు కాదండి, మనము, మన హ్యాపీనెస్ అనేది మల్టిప్లై అవుతుంది. ఎందుకు మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము అనేది మనల్ని మనం అడగాలండి. ఓకే, అందరూ కూడా ఒకసారి చాట్ బాక్స్లో రాసి చేయండి, ఏమనిపించింది ఇది రాసినాక? ఈ 4 రీజన్స్ ఆ వ్యక్తికి మీరు పేపర్ మీద ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అందరూ
టైప్ చేయండి చాట్ బాక్స్ లో. యాక్టివిటీ 3 what it is coming to your head or heart? Okay, very happy. Okay, I recognized an important feeling, very happy, blessed. Okay, aithe ఇప్పుడు ఏ ఫీలింగ్ అయితే మీ మనసులో వచ్చిందో అలాంటి ఫీలింగ్తో మన 24 అవర్స్ గడిపితే ఎలా ఉంటుంది, అది ఈ వర్క్షాప్ పర్పస్ అండి. ఆ ఫీలింగ్ ఇప్పుడు ఏ ఫీలింగ్ అయితే మనసులో ఉందో ఈ ఫీలింగ్ ఎందుకు ఉండట్లేదు 24 అవర్స్? ఏ పని చేసినా ఇలాంటి ఫీలింగ్ ఎందుకు ఉండట్లేదు? గ్రేట్ ఫీలింగ్, ఎస్. అయితే మనం 3 మిస్టేక్స్ చేస్తున్నామండి. అందరూ ఇవాళ నైట్ ఆలోచించండి. అందరూ మన లైఫ్లో ఎవరైతే మనుషులు మన చుట్టూ ఉన్నారో వాళ్ళు కొన్ని మంచి పనులు చేస్తున్నారు, కొన్ని మంచి పనులు చేయలేకపోతున్నారు. కొన్ని మనకు చేశారు, కొన్ని మనకు సరిగ్గా చేయలేదు. మన ఫోకస్ దేని మీద ఉందండి? రెండింటి మీద ఉందా? ఏదైతే చేశారో దాన్ని చూస్తూ, దాన్ని ఏదైతే చేయలేదు రెండింటిని చూడగలుగుతున్నామా, లేదు ఏదైతే చేయలేదో దాని వైపే చూస్తున్నామా, దాని మీదనే ఫోకస్ పెడుతున్నామా? ఇప్పుడు ఎదుటి వాళ్ళు నాకు థ్యాంక్ యూ చెప్పలేదు, నాకు కృతజ్ఞతాభావం ఎక్స్ప్రెస్ చేయట్లేదని కంప్లైంట్ చేస్తున్నానా? నా లైఫ్లో ఎవరెవరైతే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కాంట్రిబ్యూట్ చేశారో వాళ్ళ పట్ల ఈ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఎఫర్ట్ పెడుతున్నానా, ప్రయత్నిస్తున్నానా? అందరూ ఈ 2 ప్రశ్నలు సిన్సియర్గా అడగండి మిమ్మల్ని మీరు. సో కృతజ్ఞత భావము అనేది ఈ మీకు ఎందుకు ఈ పని చేయించామంటే సార్, ఈ యాక్టివిటీ పదము వేరు, దాని మీనింగ్ వేరు, దాని అర్థం వేరు. అనుభవం అయితే అది వేరు. అయితే మీకు ఒక చిన్న శాంపిల్, నా అనుభవంలో ఆ పదం ఏంటి, కృతజ్ఞత అంటే ఏమిటి. అలా లైఫ్లో చాలా పదాలు వాడుతున్నాం కదా, ఆ దాని నా అనుభవంలో ఏంటది ఆ పదం, దాని అర్థం ఏంటి తెలుసుకునే ప్రక్రియ జీవన విద్య అండి. నా జీవితాన్ని సంతోషంగా చేయడానికి ఎలాంటి విద్య ఉపయోగపడుతుందో అది జీవన విద్య. సో దీని గురించి కొంచెం ఆలోచించనండి. ఈ పీపీటీ మీ అందరికీ షేర్ చేస్తారు శ్రీనివాస్ గారు. హోంవర్క్ ఏంటంటే అండి, రేపటికి మీకు ఒక చిన్న ఒక షీట్ వస్తుందండి, ఒక 3 వీడియోస్ ఉంటాయి, అది రేపు క్వశ్చన్ ఆన్సర్ తర్వాత వస్తుంది. అది రేపు సాయంత్రం కంపల్సరీ హోంవర్క్ ఏంటంటే, మీ కోరికలు, మీ డిజైర్స్, మీ వాంట్స్ ఒక 2 పేజీలకు తగ్గకుండా అందరూ రాయండి అండి. మీ ప్రైవేట్ డాక్యుమెంట్, ఇది ఎవరికి చూపించొద్దు, కానీ మీ కోరికలు మొత్తం ఒక పేపర్ మీద రాయండి. చిన్నది కానీ పెద్దది కానివ్వండి. చిన్నది, నేను ఐస్ క్రీమ్ తినాలి, బజ్జీ తినాలి, బంగారం కొనుక్కోవాలి దగ్గర నుంచి. పెద్దది, ఎంత పెద్ద కోరికైనా రాయండి అందరూ. ఒక 2 పేజీలు తగ్గకుండా ఒక్కొక్క పదం రాసేయండి. అందరూ రేపు మీ కోరికల లిస్టుతో అటెండ్ అవ్వండి వర్క్షాప్. ఓకే, తర్వాత ఈ 2 ప్రశ్నల గురించి ఆలోచించండి. రైట్, ఈ రోజు రాత్రి నా జీవితంలో నాకు సహాయం చేసిన అందరి పట్ల నేను కృతజ్ఞతాభావంతో ఉన్నానా? నా జీవితంలో నేను కనెక్ట్ అయిన మనుషులు కొంత మంచి చేశారు, కొంత సరిగ్గా లేదు, రెండింటిని నేను చూడగలుగుతున్నానా, లేదు ఏదైతే సరిగ్గా లేదో అదే చూస్తున్నానా? ఎదుటివాడు నాకు కృతజ్ఞతాభావం చూపించట్లేదని కంప్లైంట్ చేస్తూ కూర్చుంటున్నానా? నా లైఫ్కి ఎవరెవరైతే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహాయం చేశారో, భాగస్వాములు అయ్యారో నేను వాళ్ళ ఇంట్లో ఉండటానికి, వాళ్ళ పట్ల కృతజ్ఞతాభావాన్ని ఏదో ఒక ఫామ్లో చూపించడానికి ట్రై చేస్తున్నానా? ఒక్కసారి ఆలోచించండి. సీ యూ టుమారో మార్నింగ్ ఇన్ Q&A సెషన్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేయింగ్ అటెన్షన్. సో రేపు మార్నింగ్ 7 కండి, 6:50 6:50 కల్లా జాయిన్ అయిపోండి. 6:50 7 to 8 మాత్రం ఉంటుంది.